లేకుండా కేవలం మొబైల్ యాప్ ద్వారా పది నిమిషాల్లో వేలు లక్షల రూపాయల అప్పు పుడుతుందంటే దానిలో అవకాశంగా భావించేవారు చాలామందే ఉంటారు అలాంటి వారినే వెతికి పట్టుకుని వారికి అప్పులిచ్చి వారు తీర్చలేనంత స్థాయి వరకు ఆ అప్పు మొత్తాన్ని పెంచుతూ పోయి వారు సరిగ్గా చెల్లించలేకపోయిన క్షణం నుంచి వారిని యమకింకరుల మాదిరిగా బెదిరించి హింసించి డబ్బులు వసూలు చేసుకునే సంస్కృతి ఒకటి కొత్తగా రెండు తెలుగు రాష్ట్రాలలో మొదలైంది వీరి చేతికి చిక్కిన దురదృష్టవంతులు పరువు పోతుందనే భయంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి సంఘటనలు కూడా మొదలయ్యాయి తెలంగాణలో ఇప్పటికే ఈ రకమైనటువంటి బాధితులు నలుగురు ఆంధ్రాలో ఇటీవలే ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది టెలిమార్కెటింగ్ మార్కెటింగ్ ద్వారానో ఆన్లైన్లోనో మెయిల్ ద్వారానో అప్పులు అవసరమైన వారిని గుర్తించి అతి తక్కువ సమయంలో అడ్డగోలు వడ్డీకి వారిని అప్పుల ఊబిలోకి ఇరికించడం ఈ తరహా వ్యాపారం ప్రధాన లక్ష్యం కాగా ఆశ్చర్యకరంగా ఈ రకమైనటువంటి వ్యాపారం వెనుక చైనా కంపెనీలు ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వడ్డీ వ్యాపారం చేసేందుకు లైసెన్స్ లేకపోయినా చట్టపరమైన వడ్డీ పరిమితులకు విరుద్ధంగా వడ్డీ రేట్లు వసూలు చేస్తూ అప్పులు తిరిగి చెల్లించలేనప్పుడు చట్టబద్ధమైన పద్ధతిలో మాత్రమే ఆ అప్పును వసూలు చేసుకోవాలన్న చట్ట నిబంధనలు వేటిని వీరు పాటించకపోయినా వీరిని అదుపు చేసే పరిస్థితి లేదు దాంతో వీరు ఆడింది ఆట పాడింది పాట అన్నట్లుగా వీరి వ్యవహార శైలి సాగుతోంది రుణగ్రహీతల మొబైల్ ఫోన్లో నంబర్లన్నీ కాజేసి ఆ కాంటాక్ట్స్లోని వారందరికీ మీ గురించి చెడుగా చెప్పి మిమ్మల్ని భ్రష్టు పట్టిస్తామని బెదిరించడం రుణగ్రహీతలకు రోజుకు మూడు వందల నుంచి నాలుగు వందల టెలిఫోన్ కాల్స్ చేసి అసభ్యమైన పదజాలంతో తీవ్రమైన బెదిరింపులతో ఈ రుణదాత సంస్థలు వారిని ఆత్మహత్యలకు పూరిగొల్పుతున్నాయి పూరిగొల్పుతున్నాయి కొంతకాలం కిందట ఆంధ్రప్రదేశ్లో విజయవాడ కేంద్రంగా అందమైన ఆడవారిని ఇలాగే అడ్డగోలుగా అప్పులు ఇచ్చి వారు తీర్చలేని స్థాయికి వాటిని పెంచి ఆ తర్వాత నుంచి వాటిని తీర్చమని తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చి వారి అసహాయతను అలుసుగా తీసుకొని చివరకు వారిని వ్యభిచార వృత్తిలోకి దించి కాల్గర్ల్స్గా మార్చి మార్చినటువంటి ఉదంతం ఉదంతానికి దీనికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి ఈ రకమైనటువంటి ఆన్లైన్ అప్పుల వ్యవహారాన్ని అదుపు చేసేందుకు ఈ రాష్ట్రాల్లో అసలు చట్టాలే లేవా ఉన్న వాటిని అమలు చేసేటువంటి దిక్కు లేదా అన్న విషయాలే ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం ఇక చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు న్యాయవాదులు శ్రీ అరుణ్ కుమార్ శ్రీ కె చైతన్య ఎడిషనల్ మాజీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ గోపాల్ రెడ్డి ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు అరుణ్ కుమార్ గారు ఇంట్రడక్షన్ వినే ఉండి ఉంటారు ఈ విధమైనటువంటి ట్రెండ్ అనేటువంటిది రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా కాలం నుంచే ఉన్నది ఈ మధ్య కొంచెం మితిమిరినట్లుగా కనిపిస్తోంది అంటే అడ్డగోలుగా వడ్డీ వ్యాపారానికి ఒక లైసెన్స్ తీసుకోవడం కానీ ఆ లైసెన్స్ ప్రకారం పాటించాల్సినటువంటి నియమ నిబంధనలను పాటించడం కానీ వాటిని రెన్యూ చేసుకోవడం కానీ వాటికి సంబంధించినటువంటి రిజిస్టర్స్ మెయింటైన్ చేయడం కానీ ఆ తర్వాత వడ్డీ రేట్ల విషయానికి వస్తే వడ్డీ రేట్లు ప్రభుత్వం నిర్ణయించినటువంటి వడ్డీ రేట్ల మినహా మిగతా ఏ వడ్డీ రేట్లు కూడా చార్జ్ చేయకుండా ఉండడం అనేటువంటివి కానీ ఈ రకమైనటువంటి నిబంధనలు పాటిస్తున్నటువంటి వైనం అసలు కనపడుతున్నట్లు లేదు ఏమిటి సార్ అసలు ఈ రకమైనటువంటి వ్యాపారానికి చట్టబద్ధత చట్టాలకు సంబంధించి చట్టాలు ఏం చెప్తున్నాయి అసలు ఈ రకమైనటువంటి వ్యాపారానికి సంబంధించి ప్రజల్ని వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయడానికి అవకాశం ఎలా దొరుకుతున్నది నైన్టీన్ టూ ఐ థింక్ హర్షద్ మెహతా కేసు నుంచి ఈ పరంపర ప్రారంభమైంది స్టాక్ మార్కెట్ కుంభకోణం కావచ్చు తర్వాత జరిగిన తదనంతర పరిణామాలు వాసవి బ్యాంక్ చార్మినార్ బ్యాంక్ ఇవన్నీ కూడా చూసినాం మనం నైన్టీన్ నైంటీ నైన్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఒకటి ఉక్కుపాదం పెట్టాలన్న ఉద్దేశంతోన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఇట్స్ వెరీ ఎఫెక్టివ్ చాలా అద్భుతంగా ఉంది అది దాన్ని ఎవరు ఫాలో కావట్లేదు విచిత్రమైన విషయం ఏంటంటే ప్రజలే ఫాలో కావాలి అవసరం అవసరం ఎవరికి అంటే చాలా కేసుల్లో అందరికీ తెలుసు ప్రామిసరీ నోట్ ఉంటుంది నాకు ఒక్క రెండు నిమిషాలు సార్ ప్రామిసరీ నోట్ అందరికీ తెలుసు ప్రామిసరీ నోట్లో ఏముంటుంది ఈ డబ్బులు నేను ఇచ్చిన వ్యక్తి కానీ ఇచ్చిన వ్యక్తి అనుమతి పొందిన వ్యక్తి కానీ అడిగిన పిమ్మట నేను చెల్లించగలను వితౌట్ ఎనీ కండిషన్ ఓకే అయితే అది ప్రామిసరీ నోటు అట్లా కాకుండా వేరే ఏది చేసినా కూడా అంటే ప్రామిసరీ నోటు ఇచ్చిన క్రెడిటార్ కూడా ఇంటికి వచ్చి అడగకూడదు చాలామందికి విషయాలు తెలియదు దాని కొరకే లీగల్ నోటీసులు పంపించేది అడ్వకేట్ ద్వారా అంటే అంత స్పష్టంగా చట్టం ఒకటి రూపొందించుకొని దాన్ని నైన్ టూ థౌజండ్ టెన్ వరకు కూడా అద్భుతంగా పాటిస్తూ వస్తున్నారు అందరూ ఎవరైనా సరే అంతెందుకు పెద్ద పెద్ద కంపెనీలు మార్గదర్శి చిట్ ఫండ్ కావచ్చు ఎవరైనా కావచ్చు స్పష్టంగా వాళ్ళు బ్యాంకులకు వెళ్తారు లేదు అంటే రిజిస్టర్ ఒక పద్ధతి ప్రకారం ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది దాని ప్రకారం నడుస్తుంది అయితే విచిత్రమైన ఆర్థికంగా రెండు వేల ఏడు తర్వాత వచ్చిన ఈ విప్లవం అనొచ్చు రియల్ ఎస్టేట్ విప్లవం కావచ్చు రియల్ ఎస్టేట్ భూమి కావచ్చు దానివల్ల విపరీతంగా మార్కెట్లోకి మనీ ఫ్లో కావడం జరిగింది ఇక్కడ నుంచి రెండు వేల ఏడులో కూడా రెండు వేల ఐదు నుంచి ఏడు వరకు ఉన్న రియల్ ఎస్టేట్ భూమిలో కూడా నాలుక మీదే మాట చెల్లుతుంది అనే మాట కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయింది తర్వాత సివిల్ కేసులు కావచ్చు క్రిమినల్ కేసులు కావచ్చు కోకొల్లో పడ్డాయి అయితే అత్యంత విచిత్రంగా కోర్టుల్లోకి వెళ్తే కూడా కొంతమంది అందరం చెప్పట్లేదు కొంతమంది న్యాయవాదులు పైసలు కట్టేస్తే అయిపోద్ది కదా అనే మాట పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా ఇప్పుడు జరుగుతున్న విషయం ఇప్పుడు ఈ సంఘటనల్లో నాలుగు మా ప్రాణాలు పోయినాయని మీరు చెప్తున్న సంఘటనల్లో కూడా నువ్వు డబ్బులు కట్టేస్తే అయిపోతుంది డబ్బులు ఉంటే డబ్బులు కట్టక ఎందుకు ఎందుకు మీదకి తెచ్చుకుంటారు ఎవరైనా కానీ ఇంకొకటి థర్టీ సిక్స్ పర్సెంట్ పర్ దీన్ని మించితే మాత్రం ఖచ్చితంగా అది అఫెన్స్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు పోలీసులు కంప్లైంట్ రిజిస్టర్ చేయని పక్షంలో టూ హండ్రెడ్ సిఆర్పిసిలో కేసు రిజిస్టర్ చేయించుకోవచ్చు ఎవరైనా సరే ఎంత పెద్దవాళ్ళైనా సరే యూట్యూబ్ కావచ్చు యూట్యూబ్ను కూడా పార్టీ చేయొచ్చు ఈ నలుగురు కూడా ఎందుకంటే యూట్యూబ్ తర్వాత ఫేస్బుక్లో లో నుంచి వచ్చిందే కదా ఈ ఇన్ఫర్మేషన్ అక్కడ నుంచే కదా ఈ యాప్లు ఉన్నది అక్కడ నుంచే కదా ఈ యాప్ల వల్ల వీళ్ళు హరాస్మెంట్ పొందుతుంది పోలీసుల్లో కూడా క్రెడిటార్స్ ఉన్నారు స్పష్టంగా చెప్తున్నా సార్ ఉన్నారు పోలీస్ వ్యక్తి కూడా ఉన్నారు అందులో డబ్బులు వీళ్ళే మనీ లెండింగ్ యాప్ల ద్వారా యాప్ల ద్వారా చెప్పట్లేదు వీళ్ళకి ఎందుకు అంత కనికరం లేకుండా పోయింది జనాల మీద అంటే చాలా మంది ఆఫీసర్స్ చాలా డబ్బులు సంపాదించి నాలుగు రూపాయలు ఐదు రూపాయల ఇంట్రెస్ట్ కూడా తిప్పుతున్న సందర్భాలు ఉన్నాయి అందుకే వీళ్ళు డినై చేస్తున్నారు కేసులు రిజిస్టర్ చేయకుండా ఎక్కడైనా సరే క్రిమినల్ కేసు పెట్టమని ఎవరైనా వస్తే మితిమించిన వడ్డీ ఇక్కడ వసూలు చేస్తున్నారంటే కనీసం ఎవరు చేస్తున్నారు వాళ్ళను పిలిపించి నీకెక్కడిది లైసెన్స్ మనీ లెండింగ్ లైసెన్స్ అని అడిగే లైసెన్స్ అని పోలీస్ ఆఫీసర్ అడగ ఉచిత సలహాలు ఇస్తున్నారు కట్టేసే పో కట్టేయడానికి జేబులో డబ్బులు ఉంటే ఎవరు కూడా తటపడాయించారు ఈరోజు కాల్ సెంటర్లు కావచ్చు బ్యాంకులు కూడా కాల్ సెంటర్ల మీద పడ్డాయి కాల్ సెంటర్ లో వ్యక్తులు నానాక విపరీతమైన భూతులతో మాట్లాడతారు దానికి కేసులు పెట్టే ఓపిక ప్రజలకు లేకపోవడం వల్ల అన్నీ భరిస్తున్నారు ఈ యాప్ల మీద ఇప్పుడు ఇప్పటికైనా చనిపోయిన కుటుంబాలు ఎవరైనా వస్తే నేను కావచ్చు మా సోదరులు న్యాయవాద సోదరులు ఎవరైనా సిద్ధంగా ఉన్నారు ఈ ఫేస్బుక్ మీద కావచ్చు యూట్యూబ్ మీద కావచ్చు వాళ్ళని కూడా పార్టీ చేసి ఎందుకంటే అఫెన్స్ జరగడానికి సోర్సే యాప్లు యాప్లు ఇక్కడ దొరుకుతున్నాయి యూట్యూబ్లో దొరుకుతున్నాయి ఫేస్బుక్లో దొరుకుతున్నాయి కాబట్టి ఒక కోటి రూపాయలకు కంపెన్సేషన్ వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కోటి రూపాయల కంపెన్సేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ యూట్యూబ్లు కావచ్చు ఫేస్బుక్లు కావచ్చు వేదికను ఆ వేదిక ఓనర్లను లాగితే తప్ప ఇవి కంట్రోల్ కావు ఖచ్చితంగా దీని వెనకలో ఉన్న చైనా ఉండొచ్చు మన దేశంలో కొంతమంది బలిసిన క్రెడిటార్లు కూడా ఉండొచ్చు అంటే థర్టీ సిక్స్ పర్సెంట్ పర్ కంటే ఎక్కువ వసూలు చేస్తున్నప్పుడు అది ఆబ్వియస్గా అఫెన్స్

పోలీస్ కంప్లైంట్ చేయకుంటే మీరు ఇమ్మీడియట్ గా పోలీస్ ఆఫీసర్ ను కూడా పార్టీ చేస్తూ రిట్పిటీషన్ ఫైల్ చేయొచ్చు పార్టీ చేసి కూడా రిట్పిటీషన్ ఫైల్ చేస్తే సంవత్సరాలు సంవత్సరానికి ఒక వంద రూపాయలకి రూపాయలు మాత్రమే రూపాయలు మించకుండా మాత్రమే తీసుకోవాలి అది కూడా సింపుల్ ఇంట్రెస్టే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కేవలం ముప్పై ఆరు రూపాయలు సంవత్సరానికి ఒక వందకు ముప్పై ఆరు రూపాయలు ఇక్కడ వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నది వారానికి నెలకు మాత్రమే ముప్పై ఆరు రూపాయలు వసూలు చేస్తున్నారు అది సమస్య ఇక్కడ ఏ వ్యాపారి అయినా సరే చాలా వరకు మీరు మార్కెట్లలో చూస్తే తెలుస్తుంది మార్నింగ్ అక్కడికి వచ్చి ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి సాయంత్రానికి పదకొండు వందలు తీసుకోపోతున్న సందర్భాలు అంటే అక్కడ వాళ్ళకు వృత్తి చేసుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నందుకు అది రీజనబుల్ అని చెప్పి జనాలు ఫీల్ అవుతున్నారు కానీ అది రీజనబుల్ కానే కాదు మూడు వందల అరవై ఐదు రోజులు వేరు నెల రోజులు వేరు నెల రోజులకి అంటే నెల రోజులకి నూటికి మూడు రూపాయలు అవుతుంది కాబట్టి ఇట్స్ అనేది చట్టబద్ధమైన వడ్డీ అని చెప్పి చట్టబద్ధమైన వడ్డీ ఆబ్వియస్ గా చట్టబద్ధమైన వడ్డీ దానికి చైతన్య గారు నమస్కారం నమస్కారం అండి మై వాయిస్ అదే ఇప్పుడు మనం ఈరోజు చర్చనీయాంశంగా తీసుకున్నటువంటి పరిణామాల గురించి మీరు ఫాలో అవుతూనే ఉండి ఉంటారు ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ ఈ రకమైనటువంటి వేధింపులు అనేటువంటి చాలా తీవ్ర స్థాయిలోకి వెళ్ళినటువంటి వైనం మనకు కనపడుతూ ఉన్నది ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్లుగా హాల్మనీ అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రాక్టీస్ని కూడా మనం చూసాము దాని గురించి తర్వాత మాట్లాడదాము ఇది కూడా దాంతో దానికి దగ్గరగానే ఉన్నది సో ఈ రకమైనటువంటి అంటే అడ్డగోలు పరిస్థితి ఈ పరిస్థితి అనేటువంటిది ఎందుకు ఎదురవుతోంది దీన్ని అదుపు చేయడం అనేటువంటిది ఎలా దీనికి సంబంధించినటువంటి సమాచారం మీ దగ్గరే ఉన్నదో చెప్పండి అప్పు ఇస్తే ప్రైవేట్ ఫైనాన్సర్స్ జోలికి పోవాల్సిన అవసరం లేదు నేషనలైజ్ బ్యాంక్స్ దగ్గరికి మామూలు వాళ్ళు పోవాలంటే ఎక్కడ లేని డాక్యుమెంటేషన్ సెక్యూరిటీలు ఇవ్వాలి నేషనలైజ్ ఏమో పెద్ద పెద్ద బడా బడా వాళ్ళకి ఇస్తారు మామూలు వాళ్ళు ఎవరికి లోన్లు అవును ఆత్మహత్యలు చూస్తున్నాం రైతులకి వాళ్ళకి మినిమం పదివేలు ఇస్తే కూడా వాళ్ళు ధాన్యం అనుకుని పట్ట వేసుకుంటారు ఎప్పటి నుంచో ఉన్న ఇండియాలో మన దేశంలో రైతులకి ప్రాపర్ గా ఫైనాన్స్ అందక అప్పులు తీసుకుంటే బ్రిటిష్ వాడి టైంలోనే బెంగాల్ మనీ లాండర్ శాఖ ఒకటి పెట్టారు మొదట్లో ఇండిపెండెన్స్ డేస్ లో అప్పుడు కూడా రైతులకి డబ్బులు ఉన్న వాళ్ళు జమీందారు డబ్బులు ఇచ్చేవాళ్ళు వాళ్ళ భూములు రాయించుకునే వాళ్ళు ఆ క్యాటిల్ తీసుకెళ్లిపోయేవాళ్ళు స్టాండింగ్ క్రాప్స్ తీసుకెళ్లిపోయేవాళ్ళు పిల్లల్ని తీసుకెళ్లే వాళ్ళు ఆడవాళ్ళని కట్టేసేవాళ్ళు అప్పు తీర్చిన దాకా వాళ్ళు ఆ వర్షాధార పంటలు ఆ ఫ్యామిలీ వచ్చి ఎంతో మంది ఆత్మహత్యలు ఆరు వస్తా వచ్చింది దాని తర్వాత బ్యాంక్స్ అన్నింటినీ నేషనలైజ్ చేశారు ఇదివరకు ఒట్టి ఇంపీరియల్ బ్యాంక్ అని ఉండేది అది ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయింది మెల్లమెల్లగా ఈ బ్యాంకుల్లో ప్రైవేట్ కూడా ప్రవేశించి అంటే నైన్టీన్ సెవెంటీ నైన్లో మీ ఇందిరాగాంధీ గారు నేషనలైజ్ బ్యాంక్స్ బ్యా బ్యాంక్స్ నేషనలైజ్ చేస్తూ జాతీయం చేస్తూ ప్రధానంగా జాతీయం చేయడానికి ఉద్దేశించినటువంటి లక్ష్యం ఏదైతే ఉందో అది రైతులకు అవసరమైనటువంటి మదుపు పెట్టుబడి అనేటువంటిది అందించ అనేటువంటిది ప్రధానమైన లక్ష్యంగా చెప్పారు అయితే ఇప్పుడు మనం ఈరోజు చర్చకు తీసుకున్నటువంటి ఒక్క నిమిషం చైతన్య చైతన్య గారు ఈరోజు మనం చర్చకు తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం అనేటువంటిది ఇది అర్బన్ అంటే నగరాలు పట్టణాలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే మీరు అన్నటువంటి విధంగా జాతీయ బ్యాంకుల నుంచి సరైన ప్రజల అవసరాలకు అనుగుణంగా అప్పులు పూర్తకపోవడం వల్లనే ఈ పరిణామం ఉన్నారు దట్ ఈస్ వెరీ మచ్ కరెక్ట్ అయితే రైతుల ఫినామినా అనేది కొంచెం తక్కువ ఉంది ఈ పరిణామంలో ఇప్పుడు రైతులు తక్కువ అండి ప్రైవేట్ బ్యాంకులు వచ్చిన తర్వాత వాళ్ళకి రైతుల దగ్గర ప్రాఫిట్ రాదు ప్రైవేట్ బ్యాంకులకి సాఫ్ట్వేర్ వాళ్ళ దగ్గర ఉద్యోగం చేసుకునే వాళ్ళ దగ్గర డైలీ వ్యాపారస్తుల దగ్గర డబ్బులు వస్తాయి వచ్చేది వాళ్ళు రైతులు ఇవ్వలేరు అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళని టార్గెట్ చేసి ఆ వేరియస్ మీడియా ద్వారా డిజిటల్ మీడియా సోషల్ మీడియా అంతా బాగా పాకిపోయింది సో దీని ద్వారా ప్రజల్ని ఎంటైజ్ చేస్తున్నారు ఇంట్యూస్ చేస్తున్నారు వాళ్ళని ఇది వరకు అప్పు కావాలని వీలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అప్పులు ఇస్తామని ఎదురు వస్తున్నారు చాలా మందికి ఇంటర్నెట్ లో వాట్సాప్ లో మీకు అప్పులు ఇస్తాము ఫ్రీగా మీకు ముందే ఇదైపోయింది ఎలాట్ అయిపోయింది మీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చూసి మీరు అప్పులు తీసుకోవచ్చు అని చెప్పి వాళ్ళని అవసరం ఉన్నా లేకపోయినా మీకు అప్పు ఇస్తామని వెంటబడి ఇస్తున్నారు ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇంకా ఇంకా రిక్వైర్మెంట్ ఇచ్చిన వడ్డీ అప్పులు ఇవ్వడం వడ్డీ చార్జ్ వాడు ఎప్పుడు అప్పులోనే ఉంటాడు అందులో ఈ కోవిడ్ టైమ్స్ లో ఇది బాగా ఎక్కువగా అవసరమైంది ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ పోయి చాలా మందికి హాఫ్ పేర్ కరెక్ట్ వర్కింగ్ ఫ్రం హోమ్ వీళ్ళందరికి ఏంటంటే అప్పులు ఆఫర్ చేస్తే సరే ఏదో ఆదుకుంటున్నాడు కదా ఎవరు వచ్చాడని చెప్పి అప్పులు తీసుకోవడం ఆ అప్పు కట్టలేకపోవడం ఆ కట్టలేనప్పుడు వాళ్ళ మీన్స్ రికవరీ మీన్స్ ఇల్లీగల్ మీన్స్ ఫస్ట్ ఏంటంటే వీళ్ళు ఆర్బిఐ నిబంధనలో లేరు ఆర్బీఐ లైసెన్స్ లేదు మనీ లెండింగ్ లైసెన్స్ లేదు ఎందుకంటే వీళ్ళంతా ఆన్లైన్ ఆఫర్ చేస్తున్నారు ఆన్లైన్ ఆఫర్ చేసినప్పుడు దీనికి మీరు ఫోన్ చైతన్య గారు వేరే వాటిలో వచ్చినప్పుడు పోలీస్ రెగ్యులేట్ చేయడానికి వాటిలో ఎంటర్ అయ్యి ఈ ఎవరైతే హోస్ట్ చేస్తున్నారో వాళ్ళు ఈ అప్పులు ఇచ్చే వాటిని కానీ రమ్మీలు కానీ లేకపోతే రకరకాల ఎస్కాట్ సర్వీసెస్ కానీ వీటిలో వస్తున్నాయి కానీ పోలీసు వాటిని అక్కడ ట్రాక్ చేస్తారు అండ్ ఆర్గనైజేషన్ కోఆపరేట్ చేయాలి ఫేస్బుక్ వాడు కానీ యాహూ కానీ గూగుల్ కానీ వీళ్ళందరూ కోఆపరేట్ చేస్తే వాళ్ళు రెస్పాన్సిబుల్ కదా వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ పోడియం యూజ్ చేసుకొని వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు అప్పులు ఇస్తామని సో దే ఆర్ ఆల్సో ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ నెక్స్ట్ వచ్చి ప్రజలకి రిక్వైర్మెంట్ ఎందుకు పెరుగుతుంది ఇట్లాంటి లు లేకపోతే లు ఇలాంటివి వస్తున్నాయి ప్లస్ నేషనైజ్డ్ బ్యాంక్స్ అప్పివ్వట్లేదు డాక్యుమెంటేషన్ అడుగుతున్నారు ష్యూరిటీలు అడుగుతున్నారు వీళ్ళు ఏమీ లేకుండా ఇస్తామని చెప్పి ముందుకు వచ్చి ప్రజల దగ్గరకు వచ్చి మీకు ఇస్తాం మీకు ప్రీ అప్రూవ్డ్ లోన్ ఉంది మీ జీతం చూసి ఇస్తాము ఏమి సెక్యూరిటీ అక్కర్లేదు ఇవన్నీ చెప్తారు చిన్న తర్వాత ద మీన్స్ రికవరీ బోన్ పంపడం అవును ఆ వీ దౌడిన్ పంపించి వాడు రికవరీ ఏజెంట్ అంటాడు వాడొచ్చి వర్క్ ప్లేస్ ఓ వీల్ ఉండే ప్లేస్ లోనో బరుతోట ఉండే ప్లేస్ లో అరిచిపోవడం లేకపోతే అవును దାపతే వెహికల్ సీజ్ చేస్తాడవును ఇటువంటి ఎన్ని చేస్తాడు చేస్తాడు రౌడీజం ఇన్ లో మనుషులు చచ్చిపోయిన ఇన్స్టెన్సెస్ కూడా ఉన్నాయి అవును ఐసీసీఐ బ్యాంక్ మీద కూడా కేసు జరిగింది దొర్ పోలీస్ హ్మ్ సో ఈ విధంగా జరుగుతున్నాయి అన్నమాట అదే ప్రక్రియలో ఏంటంటే ఇంకా అడ్వాన్స్ అయిపోయి సోషల్ మీడియాలో వీటిలోకి వచ్చేసి మీడియాలో నెట్ లోకి వచ్చేసి వాళ్ళు ఆఫర్ చేయటం ఆన్లైన్ చేయటం ఆన్లైన్ లోనే రికవరీ ప్రాసెస్ కూడా ఈ వేధించడం కూడా ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రొసీజర్ అనమాట రకరకాల ఫోన్లు చేయడం ఆన్లైన్ లో వాళ్ళకు ఉండే కాంటాక్ట్స్ వీళ్ళకి ఎక్కడ దొరుకుతాయండి వీళ్ళు దానిలోకి దూరి వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్ అంతా తీసుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ కాంటాక్ట్స్ అందరికి వీళ్ళు దొంగ వీడు అప్పులు చేశాడు తెచ్చలేకపోతున్నాడు అని చెప్పి వీళ్ళందరినీ బంధాం చేయడం వాళ్ళకి పరువుగా బతికే వాళ్ళకి కూడా బతుకు బతకడం చేయడం ఎందుకంటే కేవలం అప్పు తీసుకునే కానీ అంత వడ్డీ చార్జ్ లా పర్మిట్స్ పర్మిట్ వీళ్ళు మనీ లెండర్స్ యాక్ట్ ఉండదు వీళ్ళ దగ్గర మనీ లెండింగ్ లైసెన్స్ తీసుకోవాలి వీళ్ళు ఎవరైనా డబ్బులు అప్పు ఇవ్వాలంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఎన్ అని ఉన్నాయి డిపాజిట్స్ కలెక్ట్ చేయడానికి అప్పులు ఇవ్వడానికి లేకపోతే బ్యాంకులు ఉన్నాయి లేకపోతే కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయి ఇవి ఏవి ఆర్బీఐ కింద ఫంక్షన్ అవుతుంది ఆన్లైన్ వాటికి యాప్స్ కి ఎటువంటి గైడ్ లైన్స్ లేవు ఆర్బీఐ కూడా ఎటువంటి కర్బ్స్ ఇంపోజ్ చేయాల దాంతో వీళ్ళు చెలరైపోయి ఇలాంటి పనులన్నీ చేసి సొసైటీ లో ప్లస్ ఈ మనీ అంతా ఏంటి ఎవడు కష్టపడి సంపాదించింది కాదు అంతా బ్లాక్ మనీ మనీ లాండరింగ్ కింద వస్తుంది డబ్బులు ఎక్కువ అయిపోయి వీళ్ళ బ్లాక్ మనీ ఇవ్వడం అనమాట ఇలాంటి దానికి మళ్ళీ మూడింతలు వసూలు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటి ఒక్క నిమిషం చైతన్య గారు చైతన్య గారు ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటి అరుణ్ కుమార్ గారితో చెప్పినటువంటి దాంతో నాకు చిన్న అభిప్రాయం ఉంది మీ ఏమైనా చెప్పగలరా అది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గవర్నమెంట్ ఫిక్స్ చేసినటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది ఎస్ ఇట్ ఈస్ యాజ్ ఫార్ యాజ్ మై మెమరీ గో ఇట్ ఈస్ ఎయిటీన్ పర్సెంట్ నాట్ థర్టీ సిక్స్ పర్సెంట్ యా కరెక్ట్ ఎయిటీన్ పర్సెంట్ మ్యాక్సిమం

గోపాలరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్ వీఆర్ సారీ మిమ్మల్ని అడిషనల్ డీజీపీగా పరిచయం చేశాం పొరపాటున ఫర్ బికాస్ ఆఫ్ సమ్ కమ్యూనికేషన్ గ్యాప్ వీ వీ కరెక్ట్ దట్ దట్ ఆర్ రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వీఆర్ సారీ ఫర్ ఇట్ సార్ రెడ్డి గారు మన ఇద్దరు అడ్వకేట్ మిత్రులు చెప్పినటువంటిది వినే ఉండి ఉంటారు చెప్పండి సమాజంలో ఏదొచ్చినా కూడా మొత్తం సమాజం అంతా మీ మీదనే పడిపోతుంది మీ డిపార్ట్మెంట్ మీదనే పడిపోతుంది ఎందుకంటే అన్ని రకాలైనటువంటి చాలా రకాలైనటువంటి చట్టాలని ఎన్ఫోర్స్ చేసేటువంటి పవర్స్ అన్నీ కూడా పోలీసుల దగ్గరే ఉన్నాయి పోలీసులకేమో పాపం టైం ఉండడం లేదా మరి ఏమిటి అనేటువంటిది తెలియదు మరి విఐపీలు వీఐపీలకి సెక్యూరిటీ కల్పించడమా లేకపోతే ఇతరమైనటువంటి వాటిలో ఇచ్చేయడమా చేయడమా అనేటువంటి దాంతో పోలీస్ స్టేషన్లకి ఇటువంటి కేసులలో ముఖ్యంగా ఫైనాన్షియల్ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకు సంబంధించినటువంటి కేసుల్లో పోలీస్ స్టేషన్లకు వెళ్తే పోలీసుల దగ్గర నుంచి కోఆపరేషన్ రాదు అనేటువంటిది చాలా ఖచ్చితమైన అనుభవం చాలామందికి ఎదురయ్యేది చెప్పండి దీని గురించి మీరేమంటారు అలా మీరు అనుకోవడానికి వీలు లేదండి ఎందుకంటే ఇందులో రకరకాల సమస్యలు ఉన్నాయి ఇందులో ఇప్పుడు ఇంతకుముందు స్పీకర్స్ మాట్లాడినట్టు సార్ ఇప్పుడు ఏదైతే మైక్రో ఫైనాన్సెస్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో కంపెనీస్ ఉన్నాయో అవి సామాన్యంగా రిజిస్టర్డ్ అయ్యి ఉండవు చిట్ చిట్ కంపెనీస్ కానీ ఇవన్నీ వాటి వల్ల సమస్యలు ఎక్కువ అవుతాయి రెండోది ఇంకొక ప్రవత స్పీకర్ ఏం మాట్లాడినారంటే మన పిఎస్యు బ్యాంక్స్ లలో డాక్యుమెంటేషన్ ఎక్కువ ఉంటుంది అది సహజమే ఎక్కువనే ఉంటుంది ఈ మైక్రో ఫైనాన్స్ లో ఇలాంటి డాక్యుమెంటేషన్ ఉండవు కాబట్టి ఎవరైతే ఇమ్మీడియట్ ప్రజలకు ఎవరైతే వ్యక్తికి అత్యవసరమైన మనీ అవసరం ఉందో అతను దీనికి తొందరగా యాక్సెప్ట్ అయిపోయి ఆ నామ్స్ అన్ని యాక్సెప్ట్ చేసి ఆ లోన్ తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఈ లోన్ ఎందుకు ఇస్తున్నారు నాకు ఏమాత్రం షూరిటీ లేకుండా ఎందుకు ఇస్తున్నారని అతను ఆలోచించాలి ఇంకొకటి పోలీస్ స్టేషన్లో ప్రతి సమస్య ప్రజల సమస్య కానీ ప్రభుత్వం తరపు నుంచి సమస్య కానీ పోలీసుల సమస్యని ఇవన్నీ తీర్చడానికి పోలీసుల దగ్గర రకరకాల సాధనాలు ఉన్నాయి వాని వాటిని తీరుస్తున్నారు ఎప్పుడైతే ఈ రిజిస్టర్డ్ కానీ మైక్రో ఫైనాన్స్ కంపెనీ వచ్చినప్పుడు ఏ విధంగా మనం యాక్ట్ చేయాలి అందులో వాళ్ళు ఏ విధంగా పోలీసుని అప్రోచ్ చేయాలి దానిలో కొంచెము సమయము అంటే తీసుకోవడం జరుగుతుంది కానీ పోలీసులు కేసులు రిజిస్ట్రేషన్ చేయకపోవడం అనేది జరగదు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే సిసిటిఎన్ఎస్ ప్రాజెక్టు ప్రారంభించింది దానివారా మొబైల్ యాప్ ద్వారా కానీ తర్వాత టెలిఫోన్ ద్వారా కానీ ఆన్లైన్ కానీ కేసు ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కొన్ని సమయాల్లో కొంచెం ఆలస్యం జరగవచ్చు కానీ పోలీసులు దానికి జవాబుదారు కాదని నేను చెప్పగలుగుతున్నాను అంటే మొ మొబైల్ ద్వారా ఆన్లైన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించుకోవడం అనేది జరుగుతుందా సార్ అలాంటి అవకాశం కల్పించారు అవకాశం అమలు జరుగుతున్నదా లేదా ఇది నా ప్రశ్న మన మన తెలుగు రాష్ట్రాల్లో తప్పకుండా జరుగుతుంది మన సిసిటిఎన్ఎస్ ప్రాజెక్టు చాలా అభివృద్ధి చెంది ఇతర రాష్ట్రాల కన్నా ఎక్కడైనా కొన్ని పొరపాట్లు జరగవచ్చు అది సహజం కాబట్టి సార్ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొబైల్ ద్వారా చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు ఇవన్నీ చేసుకోవడానికి వచ్చి పుస్తకాలలో రాసినటువంటిది తప్ప పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించడం అనేటువంటిది ఒక సామాన్యమైనటువంటి మనిషి చేయగలిగే పనేనా ఈజ్ ఇట్ పాసిబుల్ అందుకే మన మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో సామాన్య ప్రజలు కూడా పోలీస్ స్టేషన్ కొయ్యి వాళ్ళ యొక్క కాంప్లైంట్లను పోలీస్కు రిజిస్టర్ చేసుకోవడానికి రిసెప్షన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేశారు వాళ్ళు కంఫర్టబుల్గా ఆ రిసెప్షన్ సెంటర్లో కూర్చొని పోలీసుకు వాళ్ళ కాంప్లైంట్స్ వినిపించుకొని కేసు రిజిస్టర్ చేసుకోవచ్చు అదే సార్ చేసుకోవచ్చు అనేటువంటిది మీరు చెప్పారు బాగుంది పుస్తకాలలో కూడా అది రాసే ఉంది నేను అడుగుతోంది ప్రాక్టీస్లో ఇది జరుగుతున్నదా అంటే కనీసం ఒక వంద కంప్లైంట్స్ వస్తే పోలీసులకు కంప్లైంట్ కంప్లైంట్స్ పోలీస్ స్టేషన్లకు వస్తే ఒక ఐదు శాతం అయినా కూడా కంప్లైంట్ రిజిస్టర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నదా మీరు ఎందుకంటే మీరు రిటైర్ అయినారు కాబట్టి నిజాయితీగా చెప్తున్నారు పరిస్థితి ఉత్పన్నం లేదు మన తెలుగు రాష్ట్రాల్లో లేదు సార్ లేదు నేను నిజాయితీగా చెప్తున్నాను అలాంటి పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఉత్పన్నం కావడం లేదు ఎక్కడైనా సమస్యలు ఉండవచ్చు కొందరు వినకపోవచ్చు కొంచెం డిలే కావచ్చు కొందరు వెయిట్ చేయమనవచ్చు ఇప్పుడు రకరకాల వ్యక్తులు ఈ పోలీసులు కూడా ఈ సమాజం నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి ఎక్కడైనా ఆలస్యం జరగవచ్చు దానికి పై అధికారులను వాళ్ళు అప్రోచ్ కావచ్చు ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్రదేశంలో చాలా టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి వాళ్ళు అప్రోచ్ కావచ్చు కొందరు అప్రోచ్ చేయలేకపోవచ్చు వాళ్ళకు ధైర్యం లేకపోవచ్చు కొంత వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు కూడా పోలీసులు కూడా వాళ్ళ ప్రాబ్లం వినకపోవచ్చు అలాంటివి సామాన్యంగా జరుగుతుంటాయి దాన్నే ఒక సమస్యగా మనం దాన్ని ఎక్కడో మారుమూల కాదు సార్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ ఇది నా ఎక్స్పీరియన్స్ ఆదివారం రోజు ఒక కాలనీలో ఒక బిల్డర్ అనవసరంగా గుంతలు తీసి డ్రైనేజ్ పైప్ లైన్లు హైదరాబాద్ లో ఉన్నాం మనం చేస్తే అక్కడ ఇరవై మంది కంప్లైంట్స్ ఫైల్ చేస్తే అక్కడ ఉన్న సిఐ మిస్టర్ భాస్కర్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇజిటేషన్ టు చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు వాళ్ళందరూ మాకు అన్యాయం జరిగిందని కంప్లైంట్స్ ఇస్తే నేను రిజిస్టర్ చేయను ఒకే ఒక కేసు చేస్తా ఎవరింటి ముందర వాళ్ళకు గుంతది ఇస్తే మున్సిపాలిటీ పట్టించుకోవడం లేదు పోలీస్ పట్టించుకోవడం లేదు ఇరవై ఒకటి ఇప్పుడే నేను జీపీఓలో కంప్లైంట్లు అవన్నీ పోస్ట్ చేయించి ఆ కాపీస్ రిసీట్స్ చేస్తున్నాను ఎవరి గ్రీవెన్స్ ఉంటుంది చీడింగ్ రోడ్ల నుంచి మట్టి తీసుకుపోతున్నా నేను పర్టికులర్గా ఆఫీసర్ పేరు చెప్తున్నాను పోలీస్ స్టేషన్ చెప్తున్నాను ఇరవై ఒకటి మంది కంప్లైంట్లు వాళ్ళు వెళ్తే ఎవరో ఒక్కరే కంప్లైంట్ చేయండి నేను చెయ్యను ఇది 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 సార్ పరిస్థితి ఒక అడ్వకేట్కి నార్మల్ పర్సన్ కాదు సార్ గోపాల్ రెడ్డి గారు విపరీతమైన అభిమానం నాకు తెలంగాణ పోలీస్ అంటే ఎందుకంటే పోలీసులు ఆడవాళ్ల కేసుల్లో అద్భుతంగా పనిచేస్తున్నారు వంద సార్లు వంద వెన్యూల మీద నేను మాట్లాడాను నేను కా సెకండ్లో రెస్పాండ్ అవుతున్నారు సెకండ్లో వాళ్ళు రెస్పాండ్ అయ్యి సహాయం చేస్తున్నారు ఇటువంటిది ఇటువంటి పోలీసులు ఉన్నప్పుడు ఇది ఈ వ్యవస్థ ప్రాణాలు పోతున్నాయి సార్ నలుగురు ప్రాణాలు తీసుకున్నారు కాల్మనీలో కంప్లైంట్ చేసిన మొదటి వ్యక్తి నేను హెచ్ఆర్సీలో కంప్లైంట్ చేస్తే గౌతమ్ సవాంగ్ గారు ఉక్కుపాదం మోపినరు విజయవాడలో ఎంతమంది అరెస్ట్ చేసిన అందరికీ తెలిసిన విషయమే ఇటువంటి ఇప్పటికంటే నాలుగు ప్రాణాలే లెక్క కాదు అని అనుకుంటే ఎవరు చేయగలిగేదేం ఏదేం లేదు సార్ ఖచ్చితంగా పోలీసుల్లో నైశార్యం ఉంది కేసులు రిజిస్టర్ చేయట్లేదు ఒక నిమిషం అరుణ్ వెయిట్ ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ డ్యూటీ మిగతా ఉద్యోగాలకు భిన్నమైనటువంటి శాఖ ఈ పోలీస్ శాఖ అనేటువంటిది ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు చట్టాలను అమలు చేయవలసినటువంటి బాధ్యత కలిగి ఉండడంతో ప్రజల గ్రీవెన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉండడంతో అవసరమైతే ఎక్కువ పోలీస్ స్టేషన్లో పెట్టవలసి ఉంటుంది కానీ పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫలాను కంప్లైంట్తో వెళ్తే ఆ కేసు రిజిస్టర్ అవుతుంది మాట శుద్ధ అబద్ధం ఇది ఘంటాబద్ధంగా చెప్పచ్చు శుద్ధ అబద్ధం కేసు రిజిస్టర్ కాదు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాదు ఆ పోలీస్ ఆఫీసర్ని సాటిస్ఫై చేయడం ఇంపాసిబుల్ దిస్ ఇస్ అ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ ఇవన్నీ చేయరు కేసు రిజిస్టర్ చేసేట్లయితే పోలీసులు పని చేయవలసి వస్తుంది ఆ పని చేయడం అనేటువంటిది ఇంకొక మాట రెడ్డి గారు ఇప్పుడు మనం మన టాపిక్కే కన్ఫైన్ అయితే ఈ అడ్డగోలుగా లైసెన్సులు లేకుండా ఈ వ్యాపార సంస్థలు ఉంటాయి కదా వడ్డీ వ్యాపారం చేసేటువంటి సంస్థలు ఉంటాయి మనం రెగ్యులర్ డ్యూటీలో భాగంగా వీటిని ఇన్స్పెక్ట్ చేసేటువంటి అధికారం వీళ్ళకి అవసరమైతే మీరు సస్పెక్ట్ చేసేట్లయితే వాళ్ళ ప్రీమిషస్లోకి వెళ్ళి వాళ్ళ బుక్స్ ఆఫ్ రికార్డ్స్ని వాళ్ళ అకౌంట్స్ని వాళ్ళది ఈవెన్ వాల్స్ని సేఫ్స్ని కూడా మీరు రికార్డ్ తనిఖీ చేయడానికి మీకు పవర్స్ ఉన్నాయే అంటే ప్రజల కోసం అంటే ఈ పవర్స్ ఉన్నాయని నిజంగా కిందిస్తాయి అంటే ఒక సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి పోలీసులకు తెలుసునా తెలియదా తెలిసి తెలియనట్లే ఉంటారా ఎందుకని ప్రజల కోసం చాలా మెప్పు పొందవచ్చు కదా ప్రజల దగ్గర నుంచి ప్రజలు పటాలు పెట్టి పూజ చేస్తారు కదా దేవుళ్ళ మాదిరిగా ఎందుకని ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చే టేకప్ చేయరు రెడ్డి గారు ప్లీజ్ అదే తప్ప అది తప్పకుండా చేస్తారు అలాంటి అబరేషన్ ఉన్న ఉన్నదాన్ని మీరు ఏదో ప్రతిబింబించి చిత్రీకరించి చెప్పవలసిన అవసరం లేదు సార్ ఇప్పుడు కోవిడ్ సమయంలో మొత్తం భారతదేశంలో ఏ ప్రభుత్వ ఉద్యోగు చేయని పని పోలీస్ వారు చేశారు పన్నెండు వందల మంది చనిపోయారు ఏ ప్రభుత్వ ఉద్యోగులు ఇలా చనిపోయారు మీరు చెప్పండి ప్రతి సమస్య పోలీస్ సమస్య ఎలా అవుతుంది ప్రతి మైక్రో ఫైనాన్స్ కంపెనీలు వాళ్ళు తయారు చేసిన చట్టము పోలీసును వాళ్ళతో డిస్కషన్ చేసి ప్రభుత్వం గానీ చట్టం నిర్మించే వాళ్ళు వాళ్ళతో డిస్కషన్ చేసి వాళ్ళని ఏర్పాటు చేసిన ఆ చట్టాలను ఏదో ప్రభుత్వం కానీ మీరు ప్రతి వారి ఏదో చట్టం చేసుకొని ప్రతి పోలీస్ వాని పోయి ప్రతి చట్టాన్ని దాన్ని చెక్ చేయమంటే మాకు అర్హత లేదు కదా ఏదో చేసుకొని మీ ఇంట్లో బిడ్డ వెళ్ళిపోయిన మీ సమస్య తీరుస్తున్నప్పుడు మీరు పోలీసును గౌరవించాల గాని వ్యతిరేకించవద్దు ఎవరైనా ఒక అబరేషన్ ఉండొచ్చు ఒక వ్యక్తి కొంచెం మాకు బిహేవియర్ ఉండొచ్చు మీకు అనుగుణంగా అతను చర్య తీసుకోపోవచ్చు అందరూ అలా అనుకుంటే ఇక ఈ రోజు ఈ కోర్టు పోలీసుల వల్లనే నడుస్తున్నాయి క్రిమినల్ కోర్ట్స్ మా వల్లనే అడ్వకేట్స్ ఈ ప్రాసిక్యూషన్ ఇవన్నీ నడుస్తున్నాయి అవన్నీ ఎందుకు ఆలోచించారు మీరు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పినటువంటి వాటిలో నెంబర్ వన్ కోవిడ్ నెంబర్ వన్ చెప్తున్నాను ఒక దాని తర్వాత ఒకటికి చెప్తాను నంబర్ వన్ కోవిడ్ సమయంలో పోలీసులు పోషించినటువంటి పాత్ర అనేటువంటి చాలా ప్రశంసనీయమైనటువంటి పాత్ర పోషించారు ముఖ్యంగా మన తెలంగాణలో చాలా అద్భుతమైనటువంటి పాత్ర పోషించి జనం యొక్క గౌరవాన్ని పొందారు మీరు చెప్పినట్లుగా చాలా ఎక్కువ మంది పోలీసులు పన్నెండు వందల రెండు వందలు అనేటువంటి నంబర్ నాకు తెలియదు మీరు చెప్తే దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను అంతమంది పోలీసులు కూడా ఆ ప్రాసెస్లో వాళ్ళు ప్రాణాలు కోల్ కోల్పోయినటువంటి పరిస్థితిని మనం చూసాం అందులో ఏ విధమైనటువంటిది లేదు అండ్ దట్ డిజర్వ్ ఆల్ రెస్పెక్ట్ అండ్ అక్లాడ్స్ ఫర్ దట్ వాళ్ళకి ఆ అభినందనలు గౌరవం అనేటువంటిది తప్పనిసరిగా ఇవ్వాల్సిందే అయితే కోవిడ్ అనేటువంటిది ఇవాళ పరిణామం ఒక ఎనిమిది నెలల పరిణామం ఇన్ జనరల్ బిఫోర్ కోవిడ్ ఆర్ ఆఫ్టర్ కోవిడ్ అనేటువంటిది కానీ జనరల్గా మన దగ్గర ఈ డ్యూరింగ్ కోవిడ్ కానీ మన దగ్గర ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇస్తే దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు ఒకటి మరీ ముఖ్యంగా ఇలాంటి సందర్భాలలో అంటే ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇర్రెగ్యులర్ ఇర్రెగ్యులారిటీస్కి మన మిత్రులు చెప్పినట్లుగా చైతన్య గారు చెప్పినట్లుగా అన్లాఫుల్ యాక్టివిటీస్కి పాల్పడినప్పుడు ఇలా రౌడీలని గూండాలని పంపించి వాళ్ళ ఇళ్ల దగ్గర వాళ్ళ ఆఫీసుల దగ్గర వాళ్ళని బదనాం చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసేటువంటి విధమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నప్పుడు అవి చట్టవిరుద్ధమైన చర్యలు అనేటువంటి విషయం అందరికీ తెలుసు పో పోలీసులు పోలీసులు శరణి వచ్చితే పోలీసులే తప్ప కథ కాపాడాల్సింది కాపాడాల్సినటువంటి పోలీసులు కాపాడే పరిస్థితి ఉన్నదా రెడ్డి గారు మీరు భారతదేశంలో పోలీసులు తప్పకుండా ప్రతి ఒక్క సమస్యను ప్రభుత్వ సమస్యను ప్రజా సమస్యను పోలీసులే విజయవంతంగా వాళ్ళు చేస్తున్నారు మనం ఇక్కడక్కడ కొన్ని డివిఎండ్ బివేరు ఉన్న పోలీసు వ్యక్తులు కూడా ఉండవచ్చు దాన్ని మనం తీసుకొని పోలీసులు ప్రజలకు సహాయం చేయడం అన్నది పొరపాటు ప్రతి ప్రభుత్వము చట్టం తయారు చేసినప్పుడు లా లా డిపార్ట్మెంట్ ప్రభుత్వం చట్టం చేస్తుంది కానీ పోలీసులను కూడా ఒకసారి వాళ్ళను కన్సల్ట్ చేద్దాం అనే ఉద్దేశంతోను వాళ్ళు ఎప్పుడు మా పోలీస్ డిపార్ట్మెంట్ ను కన్సల్ట్ చేయలేరు అలాంటప్పుడు మీరు ఏదో చెప్తారు ఎవరు కన్సల్ట్ చేయాలి అంటార చట్టానికి పోలీసులు ఎవరు కన్సల్ట్ చేయాలి నిరంతరం చర్య తీసుకోవాలంటే అది వీలు పడదు ఓకే గోపాల్ రెడ్డి గారు ఎవరు మిమ్మల్ని కన్సల్ట్ చేయాలి పోలీసుల్ని ఎవరు కన్సల్ట్ చేయాలి ప్రభుత్వం ఒక భాగము అట్లా కాదు మీరు ఎవరు చేయాలి పోలీసులు తప్పకుండా కన్సల్ట్ చేయాలి అలాంటి మెకానిజం ఇండియాలో చాలా తక్కువ ఉంది ఎవరు కన్సల్ట్ చేయాలన్నారు ప్రభుత్వం కన్సల్ట్ ఓకే అంటే చట్టాలు చేయబోయే ముందు చట్టాలు చేయబోయే ముందు ప్రభుత్వం లేదా చట్ట సభల్లో ఉండేటువంటి చట్ట సభాధ్యక్షుడు లేదా చట్ట సభలు పోలీసులను కన్సల్ట్ చేయాలంటున్నారు అంతేనా తప్పకుండా కన్సల్ట్ చేయాలండి అవును అంటే చట్టసభలు లేదా చట్ట శిక్షలు లేదా ప్రభుత్వము సఫలాన్ చట్టం అంటే పోలీసులు అమలు చేయవలసినటువంటి చట్టం చేయబోయే ముందు పోలీసులను సంప్రదించాలి అని అదేనా మీరంటుంది అవునండి అలాంటిది కంపల్సరీ ఈ దేశంలో అలాంటిది కావాలి కంపల్సరీ జరగాలి అంటే చట్టాలు చేసే చేసిన తర్వాత ఆ చట్టాలను అమలు చేయడానికి అవసరమైనటువంటి ఓరియంటేషన్ కోసం మనకు పునచ్చరణ తరగతులు నిర్వహించడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది రిఫ్రెషింగ్ కోర్సెస్ ఒక ట్రైనింగ్ ఆన్లైన్ డ్యూటీలో ఉండగా ట్రైనింగ్ అవి చట్టాలు చేసే ముందు పోలీసులను సంప్రదించాలి అనడం కొంచెం విచిత్రంగానూ కొంచెం ఆడుగాను వినిపిస్తోంది నాకు మేబీ నేను ఐమ్ సీనియర్ జర్నలిస్ట్ ఒక నలభై ఏళ్ళు జర్నలిజంలో ఉన్నాను లేదండి చెప్పండి అవును మీరు చట్టాలు చేసుకొని ప్రతి చట్టము పోలీసులు అమలు చేయడం లేదు పోలీసులు బాధ్యులుగా వ్యవర్తించడం లేదా ఏదో అనగలుగుతారు జర్నలిస్టు కానీ అడ్వకేట్స్ కానీ ప్రభుత్వం కానీ ఎలా అనగలుగుతారు మాకు సంబంధం లేని చేసి మా పైన పెట్టి ప్రతిదాన్ని మీరే రెస్పాన్సిబుల్ అనే విధంగా మీరు చిత్రీకరిస్తే ప్రజలు పోలీసులు కూడా వాళ్ళు ఒకరు వాళ్ళని సంప్రదించకుండా నీ చట్టాలను చేసి ఆ చట్టాలని మేమే ఇంప్లిమెంట్ చేసేది కాబట్టి వాటికి వ్యతిరేకించే వాళ్ళని చర్యలు తీసుకునేది మేమే కాబట్టి మమ్మల్ని ఎందుకు మీరు కన్సల్ట్ చేయరు చట్టం సార్ రెడ్డి గారు మీరు పెద్దవారు రిటైర్ అయినటువంటి అంటే ఇది పబ్లిక్గా డివైడ్ చేసేటువంటిది కాదు కానీ పోలీసులను సంప్రదించే ఒక ఒక రెవెన్యూకి సంబంధించిన ఒక చట్టం చేసేటప్పుడు రెవెన్యూ ఆఫీసర్స్తో కంప్లైంట్ మీరు చేయడం ఇలాంటి సమస్యలు ఓకే కన్సల్ట్ ఇప్పుడు రకరకాల చట్టాలు చేసి పోలీసులు గార్డ్ చేయమని అండి పోలీసులు రెస్పాన్సిబుల్ పోలీసులు ఏది చేయడం లేదు ఏది చేయనప్పుడు ఈ యొక్క కోర్ట్స్ ఎలా నడుస్తున్నాయి క్రిమినల్ కోర్ట్స్ మీరు చెప్పండి ఎన్ని కేసులలో ఎక్విటల్ వస్తున్నాయి ఎన్ని కేసులలో కన్విక్షన్స్ వస్తున్నాయి అనేటువంటిది కూడా ఒకసారి గనక చర్చకు గనక మనం తీసుకున్నట్లయితే చాలా ఆక్వర్డ్ సిచ్యువేషన్ ఉంటుంది సార్ 98% 98% ఆఫ్ ది కేసెస్ కలు అవునండి క్రిమినల్ కేసెస్ లో ఏమీ లేదండి థర్టీ పర్సెంట్ పనిష్మెంట్ జరుగుతున్నాయి ఈ రోజు కేసు జరిగిన తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత కోర్టు ఏం జరుగుతుందండి చెప్పండి మీరు ఓకే ఇప్పుడు మా రిక్వెస్ట్ ఏంటంటే మిగతా విషయాలు పక్కకు పెడదాం ఇప్పుడు మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ రోజు చర్చా కార్యక్రమంలో భాగమైనటువంటిది ఈజ్ రకమైన ఇప్పుడు ఇప్పుడు ఆ ముత్తూట్ ఫైనాన్స్ లేకపోతే ఇంకేమిటంటే అలాంటివి అలాంటివి ఇంకా చాలా ఫైనాన్స్ సంస్థలు ఉన్నాయి ఒక్కొక్క ఒక ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఒక ఎస్ ఎస్హెచ్ఓ తన పరిధిలో ఉండేటువంటి ఈ రకమైనటువంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని విజిట్ చేసి వాళ్ళకు లైసెన్స్ ఉందా లేదా ఆ లైసెన్స్ రెన్యువల్గా ఉందా లేదా దాని వ్యాలిడ్ లైసెన్సేనా వీళ్ళు బుక్స్ ఆఫ్ రికార్డ్స్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేటువంటి సరిగా మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేటువంటి వాటిల్ని తనిఖీ చేసేటువంటి పరిస్థితి కనుక ఉండేట్లయితే ప్రజలకు చాలా రకాలైనటువంటి సమస్యలు పోతాయి కదా కనీసం కంప్లైంట్స్ వచ్చినప్పుడు ప్రజల నుంచి కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఆ కంప్లైంట్స్ మీద వీళ్ళు ఈ విధంగా కనుక యాక్ట్ చేసేట్లయితే చాలా ప్రజలు ప్రజల మన్ననను చాలా పొందడానికి అవకాశం ఉంటుంది ఈ కోవిడ్లో వచ్చినటువంటి దానికన్నా ఒక లక్ష రెట్లు ఎక్కువ మన్ననను పొందడానికి నిజంగా పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ అయ్యేటువంటి దానికి అవకాశం ఉంది కాదంటారా తప్పకుండా ఈ యొక్క ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వాళ్ళ లైసెన్స్ ఏంటి అని పోలీసు తెలిస్తే కదా మనకు ఒక బార్ లైసెన్స్ లే తెలుస్తాయి ఎక్సైజ్ లైసెన్స్ తెలుస్తాయి వెపన్స్ లైసెన్స్ ఏదైతే మీతే తెలివి కదా సార్ కాదు కాదు వాడి ఆఫీస్ ఎన్ని ఎన్ని చెప్పండి వాడి వాడి ఆఫీసుకు వెళ్ళి అరే బాబు నీ లైసెన్స్ ఎదురా పోలీస్ యూనిఫామ్లో వచ్చాడంటేనే వాళ్ళకి దడగదు సార్ సామాన్యుడికి ఎవడకైనా కూడా దడగదా పోలీస్ అంటే భయపడేటువంటి భయపెట్టేటువంటి యంత్రాంగం కదా పోలీసు కాకి కాకిని చూసి సామాన్యుడు భయపడతాడు ప్రతివాడు భయపడతాడు ఆ రోజులేం పోలేదు సార్ గోపాల్ రెడ్డి గారు ఆ రోజులు పోలే సమీప భవిష్యత్తులో పోవు ఒక ఒక సంస్థకు వెళ్ళి వాటిని ఇన్స్పెక్ట్ చేయొచ్చు కదా అని అంటున్నాం మేము చెప్పండి పోలీస్ పరిధిలో ఉన్నటువంటివే ఏంటంటే ఎక్స్ప్లోసివ్ లైసెన్స్ ఆర్మ్ లైసెన్స్ బార్ లైసెన్సు కొన్ని ఈ మాత్రమే పోలీస్ స్టేషన్ రిజిస్టర్ లో అందులో పొందుపరచబడతాయి ఈ యొక్క ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ ఎవడు లైసెన్స్ తీసుకుండు చిట్ ఫండ్ ఎవడు ఆడు రిజిస్టర్డ్ అయ్యాడా ఆర్బిఐ నామ్ ప్రకారం ఎన్బిఎఫ్సి ప్రకారం ఉన్నాడా లేదా అని పోలీసుకి తెలిస్తే కదా అది తెలియదు అది అంటే ఆ రకమైనటువంటి ఎడ్యుకేషన్ పోలీసు కారణం ఇవ్వడం జరుగుతోంది అనుకుంటున్నాం ఆ రకమైన ఎడ్యుకేషన్ ఆ రకమైన నాలెడ్జ్ పోలీసులకి ఇవ్వడం జరుగుతుంది ఇవ్వడం జరగడం లేదు ఓకే చై చైతన్య గారు లేకుండా వ్యాపారం చేస్తున్నారని చెప్పినప్పుడు పోలీసులు తెలుసుకోవాల్సిన బాధ్యత పోలీసులు దొంగవాడు అడ్రస్ ఇస్తాడా దొంగవాడు అడ్రస్ నాకు తెలీదు దొంగవాడి అడ్రస్ తెలిస్తే నేను వెళ్ళి పట్టుకునేవాడిని అంటారట వాడు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారని తెలుసుకోవాల్సిన బాధ్యత పోలీసుది లైసెన్స్ లేకుండా చేస్తున్నారనే కదా అంతా లైసెన్స్ లేకుండా చేస్తున్నారని అదే దొంగ అనేటువంటి వాడు కళ్ళకు గంతలు కట్టుకొని గడ్ల లుంగి కట్టుకొని మెడలో స్కార్ఫ్ కట్టుకొని కర్ర పట్టుకొని టిపికల్ పాతకాలపు పంతొమ్మిది వందల అరవై డెబ్బై నాటి సినిమాల్లో మాదిరిగా ఉంటాడు సార్ నాలాగా జబర్దస్త్ గా కోటేసుకుంటాడు టై కట్టుకుంటాడు చాలా బ్రహ్మాండంగా మాట్లాడతాడు ఇంగ్లీష్ మాట్లాడతాడు ఆధునికమైనటువంటి దొంగలు ఎలా ఉన్నారు గోపాల్ రెడ్డి గారు ఆ దొంగలు పట్టుకోవడం అనేటువంటిది పోలీసుల పని కదా సైబర్ క్రైమ్ ఆన్లైన్ అదే మీరు నాలుగు ప్రాణాలు పోయిన సందర్భంగా ఎవరు ఎందుకు వేస్తున్నా అడ్వర్టైజ్మెంట్ నువ్వు కూడా రెస్పాన్సిబుల్ కదా నువ్వు దొంగలకి వ్యాపారం అడ్వర్టైజ్ చేసి వ్యాపారం ప్రమోట్ చేస్తున్నావు నువ్వు రెస్పాన్సిబుల్ అని వాడిని పట్టుకుంటే వాడే ఇస్తాడు అడ్రస్ ఏమంటారు గోపాల్ రెడ్డి గారు దానికి రెస్పాండ్ అవుతారా గోపాల్ రెడ్డి గారు ఐపీ అడ్రస్ ఆయన లాయర్ చైతన్య గారు ఇప్పుడు దొంగ తన అడ్రస్ ఇచ్చి వెళ్ళాడు కదా ఇచ్చి వెళ్ళాడు కదా సార్ నన్ను పట్టుకోండి ప్లీజ్ అని విజిటింగ్ కార్డు ఇచ్చి వెళ్ళాడు కదా దొంగ దొంగని పట్టుకోవడం అనేటువంటిది పోలీసుల పని అవుతుంది కదా దొంగ అవును చెప్పి చేయాడు కదా అవును సార్ లైసెన్స్ అది ఒక అంటే నేను అనేది ఇప్పటికైనా కూడా ఒక్కొక్క ఎస్హెచ్ఓ తన తన పరిధిలో తన స్టేషన్ పరిధిలో ఉండేటువంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే చిట్వంటి కంపెనీ కావచ్చు ఒక మనీ లెండింగ్ సంస్థ కావచ్చు ఒక ఇలాంటి ముత్తూట్ ఫైనాన్స్ ఇలాంటి చాలా ఉంటాయి ఇలాంటి వేవేవైతే ఉంటే మహా ఉంటే ఒకటి రెండు నుంచి ఉండవు వాళ్ళ స్టేషన్ పరిధిలో వాళ్ళ స్టేషన్లకు వెళ్ళి వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి వాడికి లైసెన్స్ ఉందా లేదా అని ఎందుకంటే మాకు ఉన్నటువంటి ఇన్పుట్స్ ప్రకారం చాలా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి ఒక సంస్థకో ఒక బ్రాంచ్కో రెండు బ్రాంచీలకు మాత్రమే లైసెన్సులు తీసుకుంటారు వేరే వాటికి లైసెన్సులు ఉండవు గవర్నమెంట్కి ఫీజులు కట్టరు రిజిస్టర్లు మెయింటైన్ చేయరు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు వీళ్ళందరి దగ్గర నుంచి ప్రజలను ఎవరు కాపాడాలి గారు అది నిజమేనండి ఎవరు కాపాడాలి ప్రజలు కాపాడవలసింది ప్రతి సమస్యను పోలీసులే ప్రజలను కాపాడవలసింది పోలీసులే అవును ప్రతి సమస్య పోలీస్ పోలీసు మనము చిత్రీకరించవద్దు రెండవది ఈ యొక్క ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అనేది వాడు లైసెన్స్ తీసుకున్నారా లేదా అనేది మన పోలీస్ దగ్గర ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండదు సార్ పోతే ఉంటుంది గోపాలండి గారు మీ దగ్గర ఉండదు సార్ మీరు వాడి ఆఫీస్కి వెళ్తే ఉంటుంది వెళ్ళే ఒరే నాయనా నీ లైసెన్స్ అని అంటే వాడు పరిగెత్తుకుంటూ చేతులు కట్టుకొని తీసుకొస్తాడు కదా ఆ లైసెన్స్ ఉందో లేదో లైసెన్స్ లేకపోతే ఆ విషయం చెప్తాడు లైసెన్స్ లేకుండా ఎట్లా నడుపుతున్నావురా చెప్పండి లో అలాంటి వ్యక్తులు ఎంతమంది నడిపిస్తున్నారు మనకి ఏం తెలుసు అండి కోట్ల ప్రాంతాల నాలుగు ప్రాణాలు పోయిన సందర్భంలో రాష్ట్ర డీజీపీ గారు వచ్చి ఎక్కడైనా సరే అనాథరైజ్డ్ బిజినెస్ ఉంటే మేము బొక్కలో వేస్తాం వారం రోజుల్లో లైసెన్సులు తీసుకోకుండా ఎవడైనా ఆపరేట్ చేస్తే మాత్రం ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద గూండా యాక్ట్ కింద మేము కేసులు పెట్టి లోపల పంపిస్తాం పీడీ యాక్ట్ పెడతాం ప్రాణాలు పోవడానికి కారణమని హెచ్చరిక చేస్తే వాడు రాడా సార్ మీ దగ్గరకు వచ్చి మొత్తం డీటెయిల్స్ ఇవ్వడా సార్ దెర్ ఈజ్ అ పాసిబిలిటీ మీకు చేయాలని ఉంటే ఖచ్చితంగా ఖచ్చితంగా అవకాశం ఉంటుంది మీ అవసరం లేదు సార్ మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు వాడే క్యూ కడతాడు పోలీస్ స్టేషన్ ముందు నా లైసెన్స్ ఇది నేను కలెక్టరేట్ నుంచి నేను లైసెన్స్ తెచ్చుకున్నా నా బిజినెస్ ఇది నేను నా ఇన్వెస్ట్మెంట్ ఇంత నేను ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకని వా వారం రోజుల్లో మీరు చెప్పి చూడండి క్యూ కట్టకుంటే చూడండి పోలీస్ స్టేషన్ల ముందు క్రెడిటార్స్ డెబిటార్స్ ఎందుకు డెటార్స్ని ఎందుకు ఇంత హింస పెట్టి ప్రాణాలు తీస్తున్నా కూడా యాప్లు ప్రాణాలు తీస్తున్నా కూడా స్పందించకుండా మీరు డబ్బులు కట్టండి అని చెప్పి ఉచిత సలహాలు తీస్ ఇస్తున్నందువల్లే ఈ రౌడీజాన్ని ప్రోత్సహిస్తున్నందువల్లే అంటే ఇంకా చెప్పాలంటే సగం మంది పైగా క్రెడిటార్స్లో డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళే డబ్బులు ఇవ్వడానికి కూడా కారణం అందుకే వాడికి క్రెడిట్ డేటార్ యొక్క బాధలు తెలియవు వాడు పడుతున్న సమస్య తీవ్రత వాళ్ళకు తెలియదు ఇక్కడ మన కాంటాక్ట్స్లో చి ఎంతమందికి తెలుసు సార్ ఈ స్మార్ట్ ఫోన్లో వల్ల సమస్య ఉంది అని మీ ఫోన్ నెంబర్లను యాక్సెస్ చేస్తున్నారు డా మొత్తం డేటా అంతా తీసుకెళ్ళిపోతున్నారు కాల్గర్లు అని చెప్పి చెప్తున్నారు ఆడవాళ్ళను మగవాళ్ళనేమో దివాలా తీసిపోయిండు వీడు వీడికి డబ్బులు ఇస్తే రావు మీరు పోయి వసూలు చేసుకోండి అని చెప్తున్నారు ఇది సఫకేషన్ కాదా సార్ ఇది అగెన్స్ట్ లా కదా అగెన్స్ట్ లాస్ ఆఫ్ న్యాచురల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కాదా వైలేషన్ కాదా ఇది ఇందులో ప్రాణాలు పోతున్నాయి ప్రాణాలు పోతున్నా కూడా స్పందించకుండా మీరు ఒక్క ఒకే ఒక్క ప్రకటన ఇవ్వండి వారం రోజుల్లో ఎవడైనా వారం రోజులు డౌన్ చేయండి మీ బిజినెస్లు మీరు పర్మిషన్లు తీసుకొని వచ్చిన తర్వాతనే బిజినెస్లు చేయండి అంటే పోరా సార్ ఖచ్చితంగా వెళ్తారు మిగతా ఒక్క నిమిషం అరుణ్ గారు ఇప్పుడు మిగతా డిపార్ట్మెంట్స్ లేనటువంటి ఒక సౌలభ్యం ఉంది మీకు ప్రతి చోట కూడా మీ మెన్ ఉంటారు మీ మెన్ వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయండి మీరు మెన్ వెళ్ళి మీ ఇన్స్పెక్టర్ గారు మీ సబ్ ఇన్స్పెక్టర్ గారు మీ హెడ్ కానిస్టేబుల్ ఎస్ఎస్ఓ ఎవరు ఉంటే వాళ్ళు వాళ్ళు ఇన్స్పెక్ట్ చేయొచ్చు వాడికి లైసెన్స్ ఉందో లేదో తెలుసుకోవచ్చు ఏ కాడికి ఎమ్మెల్యేకి సల్యూట్ కొట్టడము మంత్రి గారికి ఇది చేయడం కాదు సార్ ప్రజలకు గదా చేయాల్సింది ఇచ్చే ప్రజలిచ్చే కదా మీ అందరికి జీతాలు వస్తున్నది గోపాలరెడ్డి గారు అంటే కష్టంగా ఉండొచ్చు అలా అనుకోవడం లేదే లేదండి అందరూ అలా ఉండరండి ఎంతమంది సల్యూట్ ప్రతి వాడు సల్యూట్ కొడుతున్నాడు ఆ అవసరాన్ని బట్టి దాన్ని మనం ఒక వ్యక్తిగా మనం పోలీసు సల్యూట్ కొడుతున్నాయి అనడానికి వీలు లేదు రెండోది పోలీసులు యూనిఫామ్ వేసుకున్నందుకు పబ్లిక్ సర్వెంట్ కొంత రిప్రజెంటేటివ్ మనం సల్యూట్ కొట్టవలసిందే ఎందుకంటే యూనిఫార్మ్ వేసుకున్నందుకు సెల్యూట్ కొట్టడము కొట్టకపోవడంతో ఏముంది సార్ ఈ పని జరిగేట్లయితే లక్ష సెల్యూట్లు కొట్టిన దాంతో సమానం సార్ ఇంకా పెద్ద మన పను గురించి మన తప్పు అయినా చేయించుకోవడానికి అదే పొలిటీషియన్ అదే ఎమ్మెల్యేను అదే అదే మనీ లెండర్ దగ్గర కాళ్ళు మొక్కిన ప్రజలు ఎంతో మంది ఉన్నారు వాళ్ళని ఏమంటావు మీరు మనం ఏ విధంగా ఆలోచిస్తున్నామంటే పోలీసును ఎప్పుడైతే బ్రిటిష్ మనను పాలించి పోలీసును ఏ విధంగా ఉపయోగించుకుందో మీరు ఆ విధంగానే ఉపయోగించుకోవాలని సమస్యలు తీరాలో అది మనలో మార్పు రావాలి మనలో మార్పు వచ్చినప్పుడు తర్వాత ఇవన్నీ సమస్యలకు మనకు ఒక ఒక ఆన్సర్ దొరుకుతుంది అలా కాకుండా దెబ్బ కొట్టాలంటే పోలీసులు పోయించాలే కొట్టడానికి అలగట్టుకోవాలి ఆ పద్ధతి ఉండదు కాదు సార్ బ్రిటిష్ వాడు అదే ఒక బెదిరించే భయపెట్టేటువంటి సాధనంగా తయారు చేశాడు బ్రిటిష్ వాడు ఎనిమిది డెబ్భై ఏళ్లు దాటిపోయింది ఇంకా మన పోలీసులు నేర్చుకునే ఇప్పుడిప్పుడే ఆ విధంగా చెప్పాడు లెఫ్ట్ కడతారు అని సరే ఇప్పుడు ఒక ప్రవక్త మనలో అదే చెప్పాడు ఒకసారి డీజీ గారు స్టేట్మెంట్ ఇస్తే అందరు లైన్ కడతారు అది బ్రిటిష్ రాజ్యము మనను పరిపాలించినప్పుడు పోలీసుని ఏ విధంగా ఉపయోగించుకున్నారో ఆ విధమైన స్టేట్మెంట్ అతనిది ఆ ప్రవక్తది ఓకే ఆయన ప్రవక్త గారు లేదు కాదు కాదులేండి ఆయన పేరు అరుణ్ కుమార్ న్యాయవాద ఆయన హైకోర్టులో ప్రా ప్రాక్టీస్ చేస్తారు ఆయన చెప్పినటువంటి పద్ధతి అనేటువంటిది కొంచెం చాలా మరి బ్యా బ్యాషింగ్గా ఉండచ్చు అలా కాకుండా అయినా కూడా దానికి సంబంధించి చాలా గౌరవప్రదంగా మర్యాదపూర్వకంగా చాలా అనునయంగా ఒరే నాయన అబ్బాయి మీరు వచ్చి దయచేసి మీ లైసెన్స్లన్నీ కూడా లైసెన్స్ లేని వాళ్ళు తక్షణమే మూసేసుకోండి నా స్టేషన్ పరిధి లోపల చేయడానికి వీల్లేదు అనేటువంటిది ఎందుకంటే యాంవే అనేటువంటి సంస్థ చట్టవిరుద్ధంగా దాని చట్టవిరుద్ధమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పింది కానీ పంజగుట్ట పోలీస్ స్టేషన్ వెనకాలనే పంజాగుట్ట చౌరాస్తాలోనే పెద్ద యాంవే సంస్థ కనపడుతోంది దాని కార్యకలాపాలను నిర్వహిస్తోంది మరి ఎవరెవరికి ఎంతెంత మామూలు ముడుతున్నాయో పరమాత్ముడికే తెలియాలి ఇలాగా ఇంత పెద్ద డైరెక్ట్గా ఇలాంటి దుర్మార్గమైనటువంటి సంస్థలు ప్రజా జీవితాలను నాశనం చేస్తూ ఉంటే పోలీసుల్ని మేము అడిగేటువంటిది ఏంటంటే అయ్యా మీరు ఇన్స్పెక్ట్ చేయండి మీ డీజీపీ గారు ఒక సర్క్యులర్ కలిగి ఇష్యూ చేసేట్లయితే అందుకనే మొదట ఇద్దరు న్యాయవాదులతో మాట్లాడిన తర్వాత మిమ్మల్ని చివర పెట్టింది ఎందుకంటే మీ మీద మీ మొత్తం ఫోకస్ అంతా మీ మీద పెడదామనే కుట్రతోటే మిమ్మల్ని చివర పెట్టాను అనమాట సంతోషం తీసుకునేది ఒక్కటే కాదు చాలా మంది ఉన్నారు వాళ్ళ పేర్లు చెప్తలేరు ప్రతి ఒక్క చెడ్డ పని చేయడానికి డబ్బులు పొందిస్తే చాలా మంది ఉన్నారు పోలీసునే ఏలెత్తి చూపించడం పొడపాటు సందర్భం ఇది మీరు అన్నది నిజం లేదు మీరన్నది నిజం మీరన్నది నిజం అయితే ఈ సందర్భం పోలీసు కాబట్టి ఇలా అన్నాం లేకపోతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెండు వేల ఎనిమిది జూలై పద్ తేదీన యాంబే యాక్టివిటీస్ అనేటువంటివి ఇల్లీగల్ అని డిక్లేర్ చేసి ఈ సంస్థను క్రిమినల్ ప్రాసిక్యూట్ చేయమని చెప్తే పంజాగుట్ట చౌరస్తాలో ఆంబే అనేటువంటి ఆఫీసు ఎలా రెండు రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డీజీపీకి ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డీజీపీకి ఒకసారి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయండి ఈ సంస్థ తన కార్యకలాపాలు నడుపుతోందని మా దృష్టికి వచ్చింది అని చెప్తే రెండుసార్లు నోటిఫికేషన్ ఇచ్చింది ఏ ధైర్యంతో యాంబే అనేటువంటి సంస్థ పంజగుట్టలో తన కార్యకలాపాలు నడుపుతోంది గోపాల్ రెడ్డి గారు ఎవరు అడగాలి మేము ఎలా నడుపుతోంది ఎవరెవరికి ఎవర ఎవరికి ఎన్నెన్ని డబ్బులు ఇస్తానాడపుతోంది వాటికి ఎవరు సపో సపోర్ట్ ఉంది ఎవరు కేసీఆర్ గారు సపోర్ట్ ఉందా केटीఆర్ సపోర్ట్ ఉందా ఎవరు సపోర్ట్ ఉంది చెప్పండి అంటే ఇలాగా అది అలాంటి ప్రశ్న వేయాలనే కరెక్ట్ బా మోహమాటమే ఉంది సార్ అందులో ఏం సత్యం లేదు కేసీఆర్ గారి సపోర్ట్ ఉందని తెలిస్తే కేసీఆర్ గారి మీద చర్చ పెడతాం కేటీఆర్ గారి సపోర్ట్ ఉందంటే ఆయన మీదనే చర్చ పెడతాం లేదా మరి ఎవరైనా పార్లమెంట్ సభ్యులు మరొక ఎమ్మెల్యేలో సపోర్ట్ ఉందంటే ఎందుకంటే వాళ్ళ స్థాయి కాదు ఆంబే అనేటువంటి చాలా పెద్ద సంస్థ మీకు తెలిసే ఉండి ఉంటుంది సో ఇప్పుడు మేము చేసే తెలంగాణలో నలుగురు చచ్చిపోయినారు ఆంధ్రప్రదేశ్లో సావుల పరంపర అనేది మొదలవుతుంది కనీసం ఇటువంటి సందర్భాలలో అయినా మన డీజీపీ గారు అంటే మీరు ఇంత ముందు ఉన్నట్లయితే అంటే పదవిలో ఉండగా మీరు కూడా ఇటువంటి చర్చా కార్యక్రమాల్లోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ చర్చా కార్యక్రమం మీ ద్వారా ముఖ్యంగా మీరు పార్టిసిపేట్ చేశారు కాబట్టి అప్పుడు పదవిలో ఉన్నటువంటి డీజీపీ గారికి వెళ్తే ఆయన తమకు డిఫరెంట్ ఎస్హెచ్ఓస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికి వెళ్ళి వెళ్ళి ఆయన రే బై వెళ్ళి ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క బతుకేంటో వీటి బండారం ఏంటో చిట్వండి కంపెనీలు ఇవి రిజిస్టర్ అయినాయా లేదా ఇవి చట్టం ప్రకారం నడుచుకుంటున్నాయా చట్టం ప్రకారం వన్ టూ త్రీ నేను చదివి వినిపిస్తాను రిజిస్ట్రేషన్ ఉండాలి నాన్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది అఫెన్స్ అవుతుంది వీళ్ళు ఏ ఏరియాలో ఆపరేట్ చేయడానికి అనేటువంటి లిమిటేషన్ ఉంటుంది యాన్యువల్ రెన్యువల్ ఉండాలి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది గవర్నమెంట్ ఫిక్స్ చేసిన దాని ప్రకారమే ఉండాలి అంతకన్నా కనుక ఎక్కువ వడ్డీ కనుక వసూలు చేయట్లయితే అది పనిషబుల్ అఫెన్స్ అవుతుంది దానికి మూడు సంవత్సరాల కారాగార శిక్ష ఉంటుంది ఆ తర్వాత సంవత్సరానికి ప్రతి సంవత్సరం ఆడిటింగ్ చేయించాలి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి వీటిని ఇన్స్పెక్షన్ చేసేటువంటి అధికారం పోలీసులకు ఉంది పోలీసులకు ఉంది అలాగే కన్విక్టెడ్ కనుక అయ్యేట్లయితే వీడి లైసెన్స్ని క్యాన్సిల్ చేసి ఇది ఈ చట్ట నిబంధనలో వేటైనా ఉల్లంఘించినటువంటి కారణంగా వీడి వీడు వీడి వీడిక కన్విక్షన్ అయ్యేట్లయితే ఈ మనీ లెండరు వాడి లైసెన్స్ను కూడా క్యాన్సిల్ చేసేటువంటి అవకాశం ఉంది వీడు ఎవరినైనా ఆడవాళ్ళ జోలికి కనుక వెళ్ళేట్లయితే వాడి మీద చాలా సీరియస్ అఫెన్స్ ఉన్నది ఇన్ని రకాల అఫెన్సులు చట్టాలల్లో రాయబడి ఉంటే ఆ చట్టాలను అమలు చేసేటువంటి బాధ్యతను మీకు అప్పగిస్తే మాకెట్ట తెలుస్తాయి సార్ అని మీరు అడిగితే ఒక పోలీసు ప్రతినిధిగా మేము ఏమైనా చెప్పాలి ఎవరికి చెప్పాలి సార్ చెప్పండి గోపాల్ రెడ్డి గారు అది పొరపాటు అండి అలాంటిది లే నేను ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ గురించి మాత్రమే అన్నాను అదే అదే ఫైనాన్స్ వీళ్ళందరూ మనీ లెండర్స్ ఏ నేను కాదనది లేదు అది సహజమే ఇప్పుడు వీళ్ళందరూ వీళ్ళందరూ మనీ లెండర్స్ లేదు కదా మనీ లెండర్స్ వీళ్ళు అందరికి మనీ లెండర్స్ మరి మనం అందరమే కావచ్చు మనమే సపోర్ట్ చేయవచ్చు అడ్వకేట్ చేయొచ్చు పోలీస్ చేయొచ్చు జర్నలిస్ట్ చేయొచ్చు పొలిటీషియన్ చేయొచ్చు కరెక్ట్ మనీ లెండర్స్ కు అడ్వకేట్ చేయొచ్చు జడ్జి చేయొచ్చు పోలీస్ చేయొచ్చు జర్నలిస్ట్ చేయొచ్చు పొలిటీషియన్ చేయొచ్చు మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం అదే మనం ఒక్కడనే ఐడెంటిఫై చేస్తున్నాం పోలీస్ అనే మనం పోలీస్ అనే ఐడెంటిఫై చేస్తున్నాము మీతో వాళ్ళని ఐడెంటిఫై చేస్తలేము వాళ్ళని బాధ్యతాయుతులుగా చేస్తలేము అది మన పొరపాటు అంటే ఎవరిని బాధ్యతలు చేయమంటారో చెప్పండి మీరు పోలీసులు కాకుండా ఎవరు బాధ్యులు చేయమంటారో బాధ్యత ఎవరైతే తప్పు చేస్తున్న వాడిని మనం చూపించము పోలీసులే తప్పు అట్లా కాదు లేదు అనేది మన కాదు గోపాల్ రెడ్డి గారు పోలీసులని పక్కకు పెడదాం ఇంకా ఎవరినమంటారో చెప్పండి మీరు మేము అనేస్తాం చెప్పండి మీరు చెప్పండి పోలీసులతో ఫైనాన్స్ విభాగం సాల్వ్ కాదు మైక్రో పోలీసు విభాగంతో పాటుగా ఇంకా ఏ విభాగం యొక్క డిబేట్ ఏంటంటే మైక్రో మైక్రో ఫైనాన్స్ కాబట్టి దానిపైన చర్చించడం మంచిది ఆన్లైన్ ఫైనాన్సింగ్ ఆన్లైన్ యాప్స్ ఉన్నాయి కదా సార్ మన ఈ రోజు చర్చ కార్యక్రమం అనేటువంటిది ఆన్లైన్ యాప్స్ మీద సార్ ఇవి ఇవి క్రియేట్ చేస్తున్నటువంటి హ్యావక్ ఈ హాబక్ మీద మన చర్చ కార్యక్రమం చైతన్య గారు చైతన్య గారు మీరు మీరు ఈ సందర్భంగా మీరు చెప్పాల్సినటువంటి ఇంకా చెప్పండి చైతన్య గారు ఏమండి ఆన్లైన్ యాప్స్ అనేవి ఆన్లైన్ మీదే వస్తున్నాయి యాప్స్ ఆన్లైన్ హోస్ట్ చేసేవాడు ఎవరో కూడా ఉంటాడు ఫేస్బుక్ గూగుల్లోనో హోస్ట్ చేస్తున్నాడు వాళ్ళని పట్టుకుంటే సరిపోతుంది కదా ఎవరి అనేది వాళ్ళు ప్రమోట్ చేస్తేనే కదా ఈ ఆన్లైన్ యాప్స్ ఇంత వైడ్ పబ్లిసిటీ వచ్చేది అంటే కేసులు వాళ్ళ మీద బుక్ చేయాలంటారు ఆన్లైన్ యాప్స్ అంతే కదా మరి ఇప్పుడు సపోజ్ మీరు ఈ హోస్ట్ చేస్తున్నారు అవును మీ ఛానల్ లో ఐ స్పీక్ సంథింగ్ యాంటీ నేషనల్ గా మాట్లాడతాను కరెక్ట్ ఎవరినో రెచ్చగొడతాను ఎవరిని పట్టుకుంటారు నన్ను మిమ్మల్ని ఇద్దరిని పార్టీ చేస్తారు అవునవును కరెక్ట్ నేను అవకాశం ఇచ్చాను వేదిక ప్రొవైడ్ చేశాను ప్లాట్ఫామ్ మీద ఐ విల్ స్పీక్ అవును నేను నాన్ సెన్స్ మాట్లాడితే ఎవరు రెస్పాన్సిబుల్ నన్ను హోస్ట్ చేసి నా ప్రోగ్రామ్ కి వైడ్ పబ్లిసిటీ ఇచ్చినందుకు మీరు నేను మాట్లాడినా పబ్లిక్ కి యాక్సెసిబుల్ గా చేసి వాళ్ళు పబ్లిక్ ని డూర్ చేసి వాళ్ళకి రకరకాల రంగుల రంగుల అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి నేను ఒక యాహులో మెయిల్ చూసుకుంటుంటే పక్క నుంచి నీకు అని చెప్పి వస్తుంటాను ఇవి ఎంటైజ్ చేయడం కదా ఎంటైజ్ చేసే యాప్ కి సపోర్ట్ చేయడం ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా సపోర్ట్ లేదు వాళ్ళు వాళ్ళ దగ్గర దే ఆర్ సపోజ్ టు హ్యావ్ ఆ వేదికను ప్రొవైడ్ చేసి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేసేటప్పుడు వాళ్ళని పట్టుకొని నువ్వు ఎలా చేస్తున్నావు వీళ్ళందరికీ చేయొద్దు అని ఆన్లైన్ ఫ్రాడ్లు చాలా వచ్చినాయి ఈ ఆన్లైన్ మార్కెటింగ్ ఆన్లైన్ వీట్ మాల్ అన్నా జరుగుతుంది సర్వీసెస్ కింద అదే విధంగా ఇట్లా అప్పులు ఇస్తున్నారు ఎగ్జార్బిటెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చార్జ్ మనుషుల్ని హెరాస్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకొని బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళ కాల్ లిస్ట్ వాళ్ళ దీంట్లో ఎవరెవరున్నారు లిస్ట్ లో ఫ్రెండ్స్ లిస్ట్ లో గానీ ఫేస్బుక్ లో గానీ వాళ్ళందరికీ పాపడం వీళ్ళని ఇన్సల్ట్ చేయడం అబ్యూస్ చేయడం రకరకాలు ఇవన్నీ చేస్తున్నారు వీటిని సింపుల్ గా ఎక్కడైతే రూట్ ఉందో ఆ రూట్ కి వెళ్ళి సైబర్ క్రైమ్ వాళ్ళు అక్కడికి వెళ్ళి పట్టుకొని వీడు ఎక్కడి నుంచి హోస్ట్ చేస్తున్నాడు ఎక్కడి నుంచి అడ్వర్టైజ్ చేస్తున్నాడు ఎవరు వీడికి అది క్రిస్ క్రాస్ చేసి వాళ్ళకు ఐపీ అడ్రస్ అవును ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనేది మన ఇంటికి ఒక డోర్ నెంబర్ ఉన్నట్టు వాడు ఇంటర్నెట్ వాడేటువంటి వాడికి ఒక అడ్రస్ ఉంటుంది ఆ అడ్రస్ ఏ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంతకు మించి లేదు అందులో బ్రహ్మ పదార్థం చాలా సింపుల్ మనసుంటే మార్గం అంత అవసరం యూట్యూబ్ ఆఫీస్ ఉంది హైదరాబాద్ లో ఫేస్బుక్ ఆఫీస్ ఉంది హైదరాబాద్ లో వాళ్ళని పిలవండి వాళ్ళ మేనేజర్లను పిలిచి డీజిపి గారి ముందు కూర్చోబెట్టండి అగటాగటాగండి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి పిలవకూడదండి మీరు అంతా మట్టి ఇప్పుడు గోపాల్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది మీరు బ్రిటిష్ పోలీసుని బ్రిటిష్ పోలీసులు లాగా మన పోలీసులు ఉంటారని ఆయన మొదట తగులుకున్న కేసు అదే కేసు మీద ఆహా మన మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి ఎఫ్ఐ రిజిస్టర్ చేయండి వాళ్ళ మీద గ్రిబ్యూటర్ నెగ్లిజెన్సీ కింద ఈ నాలుగు కేసుల్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే వాళ్ళే మొత్తం డేటా తీసుకొని వచ్చేస్తారు ఏ డోర్ నెంబర్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు ఏ గోపాలరెడ్డి గారు మా నాకు అర్థమవుతుంది ఏంటంటే మీరు ఇక్కడ ఉండేటువంటి సామాన్యమైనటువంటి వాళ్ళల్లో కొంచెం పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళని బాగా బెదిరించడానికి భయపెట్టడానికి అలవాటైనారు కానీ ఒక ఫేస్బుక్ మీద ఒక యాప్ ఒక యూట్యూబ్ మీద ఒక ట్విట్టర్ మీద కేసు బనాయించాలంటే అది ఏంటో మన వాళ్ళకి చాలా కష్టమైనటువంటి విషయంలాగా ఉన్నట్లుంది సార్ ఏమంటారు చెప్పండి అది మీరు అన్నట్టు ఆ విధంగా బెదిరించే ఉద్యోగం పొరపాటు మీరన్నట్టు ఈ యొక్క ఇలాంటి బెదిరింపులు కాదు బెదిరింపులు వాళ్ళకే యూట్యూబ్ ఫేస్బుక్ అన్న వాళ్ళకే బెదిరింపులు ఉంటాయి ఈ యాప్లు ఏ విధంగా వస్తున్నాయి వాటిని మొదము బ్యాన్ చేయడము మొట్టమొదటి చర్య ఆ చర్య తర్వాత ఈ యొక్క ప్రజలు ఈ యొక్క మైక్రో ఫైనాన్స్ కు ఏ విధంగా చైతన్యం తీసుకురావాలి గోపాలెడ్డి గారు పోలీస్ కేసు రిజిస్టర్ చేసి కొంతమందిని అరెస్ట్ చేసి హర్యానాలో కరెక్ట్ చెప్పండి చెప్పండి ఏం లేదు ప్రజలు నిస్సహాయలే మన మిత్రుడు చైతన్యం చెప్పినట్లు చైతన్యం చెప్పినట్లు నేషనల్ బ్యాంక్స్ నుంచి అప్పులు పుట్టకపోవడం వల్లనే ప్రజలు ఇటువంటి వాటికి వెళ్తారు నేషనల్ బ్యాంక్స్ భయంకరంగా హెరాస్ చేసి అప్పులు చచ్చినా ఇవ్వకుండా ఎన్ని రకాలుగా ప్రాధాయపడినా కూడా వాడు ఎన్ని సబ్మిట్ చేసినా కూడా ఊరికే కొర్రీల మీద కొరీలు వేసి టైం వేస్ట్ చేసి నెలల తరబడి తిప్పుతారు కాబట్టి ప్రజలు దిక్కులేక వీళ్ళ దగ్గరికి పోతారు వీళ్ళేమో అదేదో గుడిని గుడిలో లింగాన్ని మింగినట్లుగా అదేదే అదేదో భయంకరమైనటువంటి కాల సర్పము కనుక చుట్ట చుట్టుకొని తినేసినట్లుగా మింగేసినట్లుగా వీళ్ళు చేస్తూ ఉన్నారు వాడు చచ్చిన ఇవ్వడు వీడు చచ్చిన వదలడు బాగా చెప్పారు బ్రహ్మాండంగా చెప్పారు ఒక మాటలో సో ఇప్పుడు మేము అన్నట్టు సహజమే మీరు మీ మీరు అన్నది నిజమే నిజం నిజమైన మాటే బ్యాంక్స్లో మనకు లోన్స్ ఇవ్వడము అతి కష్టమైన ప్రాబ్లం అది ఆ ప్రాబ్లాన్ని అధిగమించాలంటే ప్రభుత్వంలో వాటికి ఏ విధమైన సులభతరమైన చర్యలు చేపట్టాలి కామన్ మ్యాన్కు ఏ విధమైన చర్యలు చేపడితే వాళ్ళకు సులువుగా లోన్ దొరుకుతుంది అనేది ప్రభుత్వం అది వేరే పని సార్ గోపాలరెడ్డి గారు రెడ్డి గారు అది వేరే పని సార్ అది వేరే పని ప్రభుత్వ ప్రజల అవసరాలకు అనుగుణంగా వాళ్ళకు డబ్బులు అప్పులు పుట్టేటువంటి పని అనేది వేరే పని సార్ మొదట మన డిపార్ట్మెంట్ పరిస్థితి గురించి ఆలోచిద్దాం సార్ మన డిపార్ట్మెంట్ ఎలక్టెడ్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళే కదా చేయాల్సింది మనకు ఆర్థిక బ్యాంకులో మనం ఏ విధంగా వాళ్ళను చెప్పండి మీదే చెప్పండి యూటైపోయింది లేదు లేదు ప్రజల ఆర్థిక అవసరాలు రుణ సంబంధమైన అవసరాలను తీర్చడం అనేటువంటి విషయం పక్కకు పెడతాం సార్ పోలీసులు చేయవలసినటువంటి పని గనక పోలీసులు చేసేట్లయితే సమాజంలో చాలా సమస్యలు ఉండవు సార్ సమాజంలో చాలా సమస్యలు ఉండవు పోలీసులు ఒకవేళ భారం అయ్యేట్లయితే పోలీసుల సంఖ్య పెంచుదాం పోలీస్ స్టేషన్ల సంఖ్య పెంచుదాం మీరు పెంచగలుగుతారా మాటవలసంటున్నా సార్ ఖచ్చితంగా సార్ తీర్చాలా డౌటే ఉంది అందులో డౌట్ ఏముంది సార్ ప్రజల్లో చైతన్యం ప్రజల్లో భారం ప్రజల్లో చైతన్యం వస్తే ప్రభుత్వం కదులుతుంది ఖచ్చితంగా చేస్తుంది ఈ చర్చా కార్యక్రమం చూస్తున్నటువంటి కేసీఆర్ గారు కేటీఆర్ గారు అయ్యో పోలీసుల సంఖ్యను పెంచవలసిన అవసరం ఉందా పోలీస్ స్టేషన్ల సంఖ్యను పెంచవలసిన అవసరం ఉందా అని కనుక గుర్తించేట్లయితే ఖచ్చితంగా ఆ పని జరుగుతుంది ఎందుకు జరగదు సార్ ఖచ్చితంగా జరుగుతుంది ముఖ్యంగా ఈయన ఇంత ప్రో పీపుల్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా జరుగు ఆ విధంగా ఆశిద్దాం మనం అంటే ఇప్పుడు అంటే మీకు పని భారం ఎక్కువ చేయడం అది ఆసిద్ద తర్వాత పెట్టండి సార్ మీరు ఇప్పుడు చేయకపోవడానికి గల కారణం మీకు పని భారమా అవగాహన రాహిత్యమా బాధ్యత రాహిత్యం కాదు అవగాహన లేకపోవడం కాదు పనిని తప్పించుకోవాలని కాదు మరి మరి ఏ ప్రతి సమస్యను తీర్చడానికి కొంత సమయం పడుతుంది అవగాహన చేసుకోవడానికి సమయం పడుతుంది దానిలో నైపుణ్యుల అవసరము కొన్నిట్లో మనం సక్సెస్ కాగలుగుతాము కొన్నిట్లో కాలేకపోతాం అది జనం ఎంత మంది చచ్చిపోతే మీరు కదులుతారో చెప్పండి సార్ చచ్చిపోవాలి మీరు ప్రతి రోజు ప్రతి మీరు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటలకు కదిలి ప్రజా సమస్యలను తీరుస్తున్నామండి మీరు ఆలోచించాలి అది కూడా ప్రజా సమస్య ఇది కూడా పోలీసు వాళ్ళు తప్ప ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు రోడ్డు పైన కనిపించారండి ప్రభుత్వ ఉద్యోగుల్లో పోలీసులు తప్ప మిగతా వాళ్ళు మనకి ఎవరు కనిపించరు మిగతా సమస్య అని అన్నప్పుడు పోలీసులు ఇవన్నీ మిగతా వాళ్ళు రోడ్డు మీద కనిపిస్తే వాళ్ళని సస్పెండ్ చేయాలి పోలీసులు రోడ్డు మీద కనిపించకపోతే సస్పెండ్ చేయాలి మీరు భలే ఉన్నారు సార్ అది మీరు అనుకుంటున్నారా మనకు ఆ అధికారం లేదు కదా చైతన్య గారు చెప్పండి రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం ప్రకారం మూడు వింగ్స్ ఉన్నాయి ఒకటి చట్టాలు తయారు చేసేది అవును ఇండిపెండెంట్ వింగ్ లెజిస్లేచర్ అంటారు లేకపోతే పార్లమెంట్ అంటారు అవును ఇంకోటి జ్యుడిషియరీ వాటిని అమలు జరిపేది అవును ఎగ్జిక్యూటివ్ అనేది పోలీసు వీళ్ళని కన్సల్ట్ చేయాలి అనేది ఆయన మిస్కాన్సెప్షన్ అది చట్టాలు తయారు చేసేది ప్రజల కోసం ఏది రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అనేది చట్టం తయారు చేస్తుంది లెజిస్లేచర్ గాని పార్లమెంట్ గానీ అవును అది ఇంప్లిమెంట్ చేయాల్సిన పోలీసు ఎగ్జిక్యూటివ్ అవును మనం కూడా ప్రతి సమస్యకి పోలీసుల్ని బ్లేమ్ చేసేలాగా ఉండకూడదు ప్రజలు కూడా గ్రీడ్ అన్నమాట ఊరికే డబ్బులు అందులో డౌట్ ఏం లేదు అందులో డౌట్ లేదు నేను రీపే చేయగలుగుతాను లేదా వాడి ఇంట్రెస్ట్ రేట్ ఏంటి నేను ఎందుకు తీసుకోవాలి ఇంత వడ్డీకి నేను కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తీసుకోవడం ఎందుకు వాళ్ళ దగ్గర అనేది అవును అది ప్రజలు కూడా ఆలోచించారు పోలీసులు వాళ్ళు కూడా ఎవరో అవును ఎగ్జిక్యూటివ్ ఈ రోజుల్లో పనిచేసేది వాళ్ళంతటి వాళ్ళు సోమోటో కంప్లైంట్ రిజిస్టర్ చేసుకొని పక్కింట్లో పోయి ఇక్కడ ఏదో రేడ్ చేస్తే కోర్టులో వాతలు పెడతారు రేపు పొద్దున ఎందుకు పోయారు అత్యుత్సాహం చూపిస్తున్నారు అని చెప్పి ప్రెస్ వాళ్ళు మీరు వాళ్ళని అవును అవును వీళ్ళు ఎందుకు ఆ ఇళ్లలో సౌదాలు ఏంటి ఎవరు ఇచ్చారు చట్ట విరుద్ధంగా ప్రవర్తించమని మనం అడగడం లేదు పోలీసులు సమస్యకి వాళ్ళని బ్లేం చట్టం చట్టబద్ధంగానే నడుచుకోమంటున్నాం ఇవి మీ దృష్టికి వచ్చినప్పుడు అన్న పోలీస్ తలుచుకుంటే మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ లో కంట్రోల్ చేయగలుగుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ లో మాట్లాడితే గోపాల్ రెడ్డి గారు మళ్ళీ చర్చ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు సార్ ప్రజల పట్ల కన్సర్న్ ఉండాలి ప్రజల ప్రజల కొరకు పని చేయాలి అని చెప్పి కన్సర్న్ కోర్టులు కూడా కోవిడ్ టైంలో కోర్టులు బంద్ కావడం కూడా ఈ ఎగ్జిక్యూషన్ అనేది వారెంట్ల ఎగ్జిక్యూషన్ కావచ్చు కేసులు ముందుకు పోవడం కావచ్చు ఇవన్నీ కూడా సుమోటో పవన్ చేయాల్సిన కోర్టులు కూడా సైలెంట్గా ఉండడం వల్ల ఇట్లాంటివి పెట్టరేగిపోతున్నాయి వాస్తవం ఇది అడ్వకేట్లు ఇబ్బంది పడుతున్నారు కక్షిదారులు ఇబ్బంది పడుతున్నారు కోర్టులు పనిచేస్తే ఎంత తొందరగా పనిచేస్తే వ్యవస్థ పూర్తిగా మ్యూట్ అయి ఉంది పని చేస్తున్నట్టు కనిపిస్తుంది తప్ప పని చేయట్లేదు మా గతంలో కూడా అనుకున్నాం మనం ఓకే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు ఎందుకు నిర్వహించట్లేదు అని కోర్టు ఆర్డర్ వచ్చింది అంటే అది ఏ కోర్టు ఇచ్చింది ఫిజికల్గా జడ్జి గారు వచ్చి కూర్చున్నారా అడ్వకేట్లు వచ్చి సబ్మిషన్ చేసినరా అని అడిగడం అంటే ఆన్లైన్లో పని చేస్తూ వీళ్ళని మాత్రం పొజిషన్ మీదకి వెళ్ళి జనాల్లోకి వెళ్ళి ఎన్నికలు నిర్వహించుకోవడం అనేది కోర్టు చెప్పిన తీర్పు అది 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 ఆన్లైన్లో వచ్చిన తీర్పు అటువంటిది వాస్తవంగా చెప్తున్నాను నేను బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ కోర్ట్ ఆఫీసర్ నేను కోర్టులు పనిచేయకపోవడం వల్లే దుర్మార్గులు పెట్టేకపోతున్నారు వీళ్ళు ఆ ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నారు తీసుకపోయి కోర్టుల్లో పెడితే కంట్రోల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గోపాల్ రెడ్డి గారు అండ్ అరుణ్ కుమార్ గారు అండ్ చైతన్య గారు ఫర్ ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఈరోజు స్ట్రైట్ ఆఫ్ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్